హలో మైడియా వారియర్స్ ఎలా ఉన్నారు అందరు నేను మాత్రం చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ అజయ్ జుమ్డి మాస్టర్ కెమిస్ట్రీ టీచర్ అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ శ్రీ ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఎస్టర్డేనే చెప్పాను ఐయూపీఎస్సి నామిట్లేచే స్టార్ట్ చేసుకోబోతున్నామని నెక్స్ట్ క్లాస్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఇప్పుడు ఓకేనా ఇప్పుడు దూకేస్తున్నాం సముద్రంలోకి డీప్ గా మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం సో ప్లీజ్ ఈ రోజు నుంచి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి పెన్ అండ్ బుక్ తీసుకోండి డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి బేసిక్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకే నోట్స్ కూడా మీ సొంతగానే మీరు రాసుకోవడానికి ట్రై చేయండి అఫ్ కోర్స్ నేను నోట్స్ పీడిఎఫ్ రూపంలో సెండ్ చేస్తాను ఏదైనా మిస్ అయినట్టయితే ఆ నోట్స్లో చూసుకోండి బట్ మోస్ట్లీ నోట్స్ మీ సొంతగా మీరే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి చాలా 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 హెల్ప్ అవుతుంది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఈ రోజు నుంచి ఐ హోప్ మీరు అందరూ ప్రీమియంలో లేదంటే ఆ ప్రీమియం అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లోనే చూస్తూ ఉంటారు నెగ్లెక్ట్ చేయకుండా సో నవ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఏంటి ఐయూపీఏసీ నామిన్క్లేచర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఇంతవరకు కొన్ని లక్షల కాంపౌండ్స్ అనేటువంటివి కనుక్కోవడం జరిగిందని మనం చెప్పుకుందాం లక్షల కాంపౌండ్స్ కార్బన్ అండ్ హైడ్రోజన్ కలిసి ఏర్పరిచే వాటిని మనం హైడ్రో కార్బన్స్ అంటాం ఓకేనా ఈ హైడ్రోకార్బన్స్ వీటి డెరివేటివ్స్ గురించి చదువుకునే దాన్ని మనం ఏమంటాం ఆర్గానిక్ కెమిస్ట్రీ అనడం జరుగుతుంది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కొన్ని లక్షలలో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి మనకి ఉండడం జరిగింది మరి లక్షలలో ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వాటి గురించి మనం చెప్పుకునేటప్పుడు ప్రతి దాని యొక్క స్ట్రక్చర్ని మనం రాస్తే సరిపోతుందా అంటే స్ట్రక్చర్ని రాయడం ఆల్ ఎప్పుడు కానీ అది హార్డ్ కదా ఇప్పుడు నా పేరేంటి అజయ్ ఓకేనా ఒకవేళ నాకు పేరే లేదనుకోండి నా గురించి మీరు ఏం చెప్తారు ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఎటువంటి ఇవ్వాలి సో ఇన్ని అడుగులు ఉంటాడు ఈ అబ్బాయి ఈ కలర్లో ఉంటారు ఆయన ముక్కి ఇలా ఉంటుంది మూతి ఇలా ఉంటుంది ఇలా చెప్తాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను కాంపౌండ్ రాస్తున్నాను దిస్ దిస్ అ కాంపౌండ్ ఏంటి ఈస్ అ కాంపౌండ్ ఓకే ఇప్పుడు దీనికి ఒక పేరు ఉంది అనుకోండి మనం డైరెక్ట్గా దీన్ని మనం దీని పేరు ఏంటంటే బెంజోయిక్ యాసిడ్ దీనికి పేరు ఉంటే మనం డైరెక్ట్ బెంజోయిక్ యాసిడ్ అని పిలుస్తాం నేను చెప్పిన కాబట్టి దీని పేరు మీకు తెలిసింది ఒకవేళ ఒకవేళ దీని పేరు మనకు తెలియలేదు అనుకోండి ఇప్పుడు దీని స్ట్రక్చర్ రాయడం ఎలాగా చెప్పండి దీని స్ట్రక్చర్ రాయడం ఎలాగా పదమూడు లక్షల కాంపౌండ్స్ని మనం గుర్తుపెట్టుకోవడం ఎలాగా అంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఓకేనా పదమూడు లక్షలు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇప్పటివరకు కనుక్కోవడం జరిగింది కొన్ని లక్షలలో ఈ నెంబర్ ఇటు కొంచెం గా ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఒకలా చెప్తున్నారు ఓకే సో నంబర్ మర్చిపోండి ఇప్పటివరకు అయితే లక్షలలో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి కనుక్కోవడం జరిగింది ప్రతి దానికి మనం స్ట్రక్చర్ని రాసి రిప్రజెంట్ చేయాలంటే చాలా కష్టం సో సమ్టైమ్స్ మనం షార్ట్ లో ఓకేనా ఈజీగా చెప్పాలంటే ప్రతిదానికి మనం నేమ్తో చెప్పడమే చాలా ఈజీ వెన్ కంపైస్ టు స్ట్రక్చర్ ఓకేనా స్ట్రక్చర్ రాయడం కంటే మనకు నేమ్ రాయడమే నేమ్తో చెప్పడమే చాలా ఈజీ దాట్స్ వై మనకి నామిన్ క్లేచర్ అనేటువంటిది ఓకేనా చాలా 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 ఇంపార్టెంట్ అన్ని లక్షల కాంపౌండ్స్కి మనకు నేమింగ్ అనేటువంటిది ఎలా ఇవ్వాలో మనకి తెలియాలి అప్పుడే మనకు ఈజీ అయిపోతుంది లేంటే చాలా కష్టమవుతుంది ఓకే యాక్చువల్గా మనకి సైన్స్ డెవలప్ అంతగా డెవలప్ అవ్వకముందు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతలా డెవలప్ అవ్వకముందు పూర్వము మనకి నామిన్క్లేచర్ ఎలా ఇచ్చేవారంటే ఎలా ఇచ్చేవారంటే ట్రైవియల్ నామిన్క్లేచర్ లేదా కామన్ నేమింగ్స్ ద్వారా మనకి నామిన్క్లేచర్ ఇచ్చేవాళ్ళు దేని ద్వారా ట్రైవియల్ లేదా కామన్ నేమింగ్ ద్వారా మనకి క్లేచర్ ఇచ్చేవాళ్ళు అంటే దీనికి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు ఎలా పడితే అలా ఇచ్చేవాళ్ళు వాళ్ళ నోటికి ఎలా వస్తే అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నానా మనకి ఈ ఈ ట్రైవియల్ లేదా కామన్ నేమింగ్ కూడా అకార్డింగ్ టు లాటిన్ ఓకేనా లాటిన్ పదాల ద్వారా లాటిన్ లాంగ్వేజ్ నుంచి ఇవ్వడం జరిగింది అది కూడా మన తెలుగు నుంచి కాదు మన ఓకే ఇంకెక్కడి నుంచో కాదు లాటిన్ నుంచి ఇవ్వడం జరిగింది ప్రతిసారి మన లాటిన్ లాంగ్వేజ్ మనకు తెలుస్తుందా నేర్చుకోవడం కష్టం కదా మనకి సో పూర్వం ఎలా ఇచ్చారంటే ఒకసారి చూపిస్తున్నా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రెడ్ యాంట్ ఉంటుంది కదా రెడ్ యాంట్ అంటే ఏంటిది ఎర్రజీమా ఎర్రజీమా అంటారు కదా సో ఆ ఎర్రజీమలో మనకు ఒక యాసిడ్ ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే లాటిన్లో దాన్ని మనం ఫార్మస్ అని అనడం జరుగుతుంది లాటిన్లో ఓకే లో ఉండేటువంటి ఇప్పుడు చీమ కుట్టినప్పుడు మనకు సర్రం అంటుంది మంట మండుతుంది అక్కడ అమ్మాయి రైట్ ఆర్ రాంగ్ మామిడి చెట్లల్లో ఉండే చీమలు అయితేనేమో రెడ్ చీమలు ఇంత పెద్దగా ఉంటాయి అది కుడితే మాత్రం ఇంకా కథం ఇంకా ఆడ ఇంత ఇంత బొబ్బులు వస్తాయి మనకి ఓకే చిన్న చీమ కుట్టినా మనకి రెడ్ ఎర్ర చీమ 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 నన్ను ఎందుకు కుట్టామంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే అంటుంది కదా సో అది కుట్టినప్పుడు మనకి ఏదైతే కొంచెం మంటలా వస్తుందో దానికి కారణం ఏంటంటే ఫార్మస్ ఫార్మస్ అనేటువంటి ఏంటి అదొక కెమికల్ కెమిస్ట్లో వన్ ఆఫ్ ది కెమికల్ అది దాని లోపల ఉండడం వల్ల మనకు ఆ మంట అనేటువంటిది వస్తుంది ఈ ఫార్మస్ అనేటువంటిది లాటిన్ వర్డ్ ఓకేనా సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఈ లాటిన్ వర్డ్ నుంచి ఇప్పుడు ఈ ఫా యాంటులో ఉండేటువంటి యాసిడ్కి ఏమని పెట్టారంటే ఫార్మిక్ యాసిడ్ అని పేరు పెట్టారు ఫార్మిక్ యాసిడ్ అని పేరు పెట్టడం జరిగింది అంటే ఇది దీనికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా ఎలా పడతాలో వాళ్ళకి నోటికి వచ్చింది పెట్టడం పెట్టడం అనేటువంటి జరిగింది సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి దీని ఫార్మ్ ఏంటంటే హెచ్ సివో ఓహెచ్ దీన్నే మనం ఫార్మిక్ యాసిడ్ అంటాం ఓకేనా ఇదే దీన్నే మనం ఫార్మిక్ యాసిడ్ అని అంటాం సో ఇలా పేరు అనేటువంటి పెట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎసిటమ్ ఇది జనరల్గా మనకి వెనిగర్ వెనిగర్లో ఉంటుంది ఓకేనా వెనిగర్లో ఉంటుంది వెనిగర్లో ఎస్టమ్ ఉంటుంది ఓకేనా సో ఈ ఈ వెనిగర్ మనకు ఒక ఒక రకమైనటువంటి మంచి స్వీట్ స్మెల్ అనేటువంటిది వస్తుంది సో ఈ వెనిగర్ ఆ స్మెల్ రావడానికి ఏంటంటే ఎస్టమ్ ఇది లాటిన్ నేమ్ సో వీళ్ళు ఏంటంటే ఆ స్మెల్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఎసిడ్ ఈ వెనిగర్ ఈ వెనిగర్ వెనిగర్ వెనిగర్లో ఉండేటువంటి ఈ యాసిడ్కి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే ఎసిటిక్ యాసిడ్ అని పేరు పెట్టారు ఏంటి ఎసిటిక్ యాసిడ్ అని వాళ్ళు పేరు పెట్టడం జరిగింది సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ సిహెచ్ త్రీ సిఓఓ ఓహెచ్ సి ఓ ఓహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ ఇది ఎస్టిక్ యాసిడ్ సో ఇది ఒక బేసిస్ పైన వాళ్ళు పేరు అయినటువంటి పెట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యూటిరమ్ ఉంది ఇది బటర్లో వెన్నెలో మనకి జనరల్గా బ్యూటిరమ్ ఉంటుంది సో దీనికి మనం ఏమని పేరు పెట్టాడంటే దీన్ని బ్యూటిరిక్ యాసిడ్ అని పేరు పెట్టారు ఇది వన్ ఆఫ్ ది యాసిడ్ బటర్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ది యాసిడ్ ఇది లాటిన్ నేమ్ దీని పేరు మీదకి మన వాళ్ళు ఏమైనా పేరు పెట్టారంటే బ్యూటిరిక్ యాసిడ్ అని పేర్ పెట్టడం జరిగింది వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ బ్యూట్రిక్ యాసిడ్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ బ్యూట్రిక్ యాసిడ్ అంటే వీళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు వాళ్ళకి ఎలా పడితే ఎలా తోచితే అలా పేర్స్ అని పెట్టారు వీటినే మనం ట్రైవియల్ నేమ్స్ లేదా కామన్ నేమ్స్ అని అంటాం కామన్ నేమ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కూడా చాలా ఉన్నాయి నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా సిట్రస్ సిట్రస్ ఫ్రూట్స్ అనేటువంటి ఉంటాయి ఓకేనా ఫ్రూట్స్లో ఫ్రూట్స్లో ఉంటుంది సిట్రిక్ యాసిడ్ యాక్చువల్గా ఫ్రూట్స్లో ఓకే సో ఈ సిట్రస్ ఫ్రూట్స్ అంటే మనకి ఏమన్నా రావచ్చు పుల్లగా ఉండేటువంటి ఏంటి నిమ్మకాయ కావచ్చు లేదంటే ఉసిరికాయ కావచ్చు వీటన్నిట్లో మనకు ఉంటుంది సో వీటన్నిట్లో ఉండేటువంటి యాసిడ్ ఏంటంటే మనకి యాసిడ్ ఏంటంటే మనకి సిట్రిక్ యాసిడ్ సారీ ఉసిరికాయ అని చెప్తున్నాను నారింజ ఆరెంజ్ ఉంటుంది కదా వీటిలో కావచ్చు సిట్రిక్ సిట్రిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ సో ఇలా పేరు పెట్టడం జరిగింది వాళ్ళకి నచ్చింది ఇంకొన్ని కూడా కామన్ నేమ్స్ అనేటువంటి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంటే దీనికి బెంజిన్ అని పేరు పెట్టడం జరిగింది బెంజిన్ అని పేరు పెట్టడం జరిగింది ఒకవేళ ఈ బెంజిన్ రింగ్ పైన మనకి ఒకవేళ ఓహెచ్ ఉన్నట్టయితే దీని కామన్ నేమ్ ఏంటంటే లేదా ట్రైవియల్ నేమ్ ఏంటంటే ఫినాల్ అని చెప్పడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంజిన్ పైన మనకి సిహెచ్ త్రీ ఉందనుకుందాం ఏఫ్ ఆన్ బెంజిన్ సిహెచ్ త్రీ ఈస్ దేర్ దానికి మనకు టోల్యూన్ అని పేరు పెట్టడం జరిగింది అండ్ సమ్టైమ్స్ ఒకవేళ బెంజిన్ పైన మనకి సిహెచ్ త్రీ చెప్పుకున్నాం ఓహెచ్ చెప్పుకున్నాం ఓకేనా సో అన్నట్టు నాన్న ఓకే ఇలాగా ఇంకా కూడా మనం చెప్పాలి అన్నట్టయితే మనకు ఒకవేళ బెంజిన్ పైన అనిలిన్ గ్రూప్ ఉంది అనుకోండి ఎన్హెచ్ టూ గ్రూప్ ఓకే ఇలా ఉన్నట్టయితే దీన్ని మనం అనిలిన్ అని చెప్పుకోవడం జరిగింది అమైన్ గ్రూప్ నాన్న అనిలిన్ అని చెప్పుకోవడం జరిగింది సో ఇలా ఇవి కామన్ నేమ్స్ జనరల్ జనరల్గా వీటికి ఒక పద్ధతి పాడు లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు వాళ్ళకి ఎలా నచ్చితే అలా నేమింగ్ అనేటువంటి ఇచ్చారు ఎప్పుడు సైన్స్ అంత డెవలప్ అవ్వనప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత డెవలప్ అవ్వనప్పుడు సో ఇలా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇలా ఇవ్వడం అనేటువంటి జరిగింది బట్ ఇలా మనం ఎన్ని పేర్స్ ఎన్ని నేమ్స్ అని గుర్తుపెట్టుకుంటాం దేని ఆధారంగా చేసి గుర్తుపెట్టుకుంటాం ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటాం ఒక దాంట్లో ఏమో కలర్ ఆధారంగా ఒక దాంట్లో ఏమో రంగు ఆధారంగా ఇంకో దాంట్లోనేమో ఏంటంటే కలర్ అన్న రంగు అన్న ఒకటే కదా రెండు సేమే కదా ఒక దాంట్లోనేమో స్మెల్ ఆధారంగా ఇంకో దాంట్లో ఏమో ఇంకోలాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బేసిడ్ పైన వాళ్ళు పేర్స్ అనేటువంటి పెట్టారు సో ఇన్ని లక్షల కాంపౌండ్స్కి మనం నేమ్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం దట్స్ వై మనకి ఏంటంటే మనకి వరల్డ్ లెవెల్లో ఒక ఫేమస్ ఒక యూనిట్ అనే యూనిటీ అనేటువంటిది ఉంటుంది సైన్స్కి సంబంధించినటువంటి ఒక సొసైటీ అని చెప్పొచ్చు ఒక సొసైటీ అనేటువంటిది ఉంటుంది ప్రపంచం మొత్తంలో మనకి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక సొసైటీ ఉంటుంది అన్న దాన్ని మనం ఏమంటామంటే అంటే షార్ట్కట్లో ఐయూపీఎస్సి అంటాం ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ సైన్సెస్ అప్లైడ్ కెమిస్ట్రీ అని చెప్పొచ్చు ఇంటర్నే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్స్ కెమిస్ట్రీ అనేటువంటి ఒక సొసైటీ ఉంది కదా ఆ సొసైటీ ఏం చేసిందంటే ఇప్పటివరకు ఏవైతే ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కనుక్కోవడం జరిగిందో లేదంటే ఇక ముందు కనుక ఏవైతే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయో సో వాటికి మనం నేమింగ్ అనేటువంటిది ఎలా ఇవ్వాలి అనే దాని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాయి సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా మనం ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ కి నేమింగ్ అనేటువంటిది ఈజీగా ఇవ్వచ్చు సో దాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ ఓకేనా ఈ కామన్ నేమింగ్ అనేటువంటిది ఎక్కువ ఫేమస్ అవ్వలేదు బట్ సమ్టైమ్స్ సమ్టైమ్స్ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనకి కామన్ నేమ్స్ను కూడా యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఎందుకంటే వీటి ఐయూపీఎస్ఈ నేమ్ ఒక్కొక్క దాన్ని ఇంత పెద్దగా ఉంటుంది కొన్నింటి యొక్క ఐయూపీఎస్ నామ్ పెద్దగా ఉంటుంది ఆటి సిచ్యువేషన్లో ఐయూపీఎస్ కూడా అరే పోనీ బై లాస్ట్ కామన్ యూస్ ఉంటాయి కదా అవి కూడా మీరు యూజ్ చేసుకోండి నో ప్రాబ్లం అని చెప్తుంది ఐయూపీఎస్ఈ కూడా ఏమనదన్నట్టు అన్నట్టు కొన్ని కొన్ని వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇదే ఏ కాంపౌండ్ తీసుకుందామన్నా ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంజిన్ అనే కాంపౌండ్ ఉంది ఈ బెంజ్ ఉంది సో ఈ బెంజ్ని యొక్క ఐపీఎస్ నేమ్ చాలా పెద్దగా ఉంటుంది బెంజ్ అనేటువంటి చిన్నవాడు ఐయూపీఎస్ నామినిట్లేచారంటే ఏమొస్తుంది అంటే వన్ కామా త్రీ కామా ఫైవ్ ఏంటి హెగ్ సై సైక్లో హెగ్జ్ హెగ్జ్ ఒక్క నిమిషం నేను రాసా వినండి ఇది కదా ఫస్ట్ సైక్లో సైక్లో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఆరు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకి హెగ్జ్ డబుల్ బాండ్ పొజిషన్ మనకి ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఉంటుంది డబుల్ బాండ్ వన్ కామా త్రీ కామా ఒక వన్ కామా త్రీ కామా ఫైవ్ అని చెప్పచ్చు లేదంటే టూ కామా ఫోర్ కామా సిక్స్ అని చెప్పొచ్చు అంటే ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొలా ఉంటుంది అన్నట్టు సో వన్ కామా త్రీ కామా ఫైవ్ ఏంటి ఇన్ ట్రై ఇన్ సైక్లో హెగ్స్ వన్ కామా త్రీ ఏంటి వన్ కామా త్రీ కమ్మా ఫైవ్ ట్రై ఇన్ సో ఈ నేమ్ ఇంత పెద్దగా ఉంది ఇంత పెద్దగా పిలిచే బదులు బెంజిన్ అంటే అయిపోద్ది కదా డైరెక్ట్గా సో సమ్ టైమ్స్ మనం కామన్ నేమ్స్ కూడా మనం యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఐ హోప్ మీకు అనుకుంటాను అర్థమైందా లేదా అర్థమైందా లేదా నిన్నే అడుగుతున్నాను అర్థమైందా లేదా అర్థం కాకపోతేనే ప్రాబ్లం అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టు చాలా సింపుల్ సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు ఓకే బట్ మీకు కొంచెం తెలిసి ఉండాలి హిస్టరీ కాబట్టి అందుకని నేను దీని గురించి మీకు చెప్పడం జరిగింది సో నవ్ విఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఐ యుఎసి నామిన్క్లేచర్ ఏంటినన్న ఐపీఎస్సి నామిన్క్లేచర్ ఐ యుఏసి వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐయూపీఎస్సి ఇంత ముందు విన్నారు కదా ఒకసారి మీరు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి లైవ్లో చూస్తుంటే ప్రీమియంలో చూస్తుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఇంకా అలవాటు అనేటువంటిది అయిపోతుంది సో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అనండి నాతో పాటు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ అప్లైడ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఓకే దిస్ ఇస్ వాట్ నే ఫుల్ ఫామ్ ఆఫ్ వాట్ ఐయూపీఎస్సి నామిక్లేచర్ ఇదొక యూనియన్ అని చెప్పచ్చు లేదంటే ఇదొక సొసైటీ అని చెప్పచ్చు ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక సొసైటీ ఇది ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నింటి కూడా నేమింగ్ ఇవ్వడానికి ఓకేనా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది కనుక్కోవడం జరిగింది సో వాటి ప్రకారం మనం ఐయూపీఎస్ నామినేచర్స్ అండ్ ఐ మీన్ ఏ ఆర్గానిక్ కైనా మనం ఏంటి నేమింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు ఇక్కడ వరకు ఐ హోప్ అందరికి క్లియర్ అనుకుందాం అండ్ ఈ ఐయూపీఎస్సి నామిన్ క్లాసలోకి మనం డైరెక్ట్ వెళ్ళిపోతే మరి ఆర్గానిక్ కాంపౌండర్స్ నేమింగ్ చెప్తే అర్థమవుతుందంటే రూల్స్ చెప్తే అర్థమవుతుందంటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రూల్స్ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి ఓకేనా ఐయూపీఎస్సి నేమింగ్ కూడా మనకి ఒక పద్ధతి ప్రకారంగా ఇవ్వాలి లేదంటే మనకు అది అర్థం అనేటువంటిది అవ్వదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్స్ దగ్గర నుంచి చెప్పుకుందాం మనం ఓకేనా డోంట్ వర్రీ మనం బేసిక్స్ దగ్గర నుంచి చెప్పుకుందాం ఫస్ట్ ఈ ఐయూపీఎస్సి నామింక్లేచర్లో జనరల్గానైనా మూడు పార్ట్స్ అనేటువంటి ఉంటాయి అంటే ఐయూపీఎస్సి నేమ్లో ఆర్గానిక్ కాంపౌండ్కి సంబంధించిన నేమ్ మనం రాయాలంటే ఆ నేమ్లో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి డూ యు నో వాటర్ వాట్ ఆర్ దోస్ త్రీ పార్ట్స్ ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మేసే పెట్టండి ఫస్ట్ వన్ ప్రిఫిక్స్ ఏంటి ఫస్ట్ వన్ ప్రిఫిక్స్ సో చాలా మందికి ప్రిఫిక్స్ సఫిక్స్ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ డోంట్ వరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ ఆమ్ హియర్ డోంట్ ఫియర్ మెల్లిగా రాసుకోండి ఏంటి నెక్స్ట్ ఏంటి వర్డ్ రూట్ ఫస్ట్ ఏంటి నాన్న ప్రిఫిక్స్ నెక్స్ట్ ఏంటంటే వర్డ్ రూట్ అండ్ లాస్ట్ వన్ ఏంటంటే సఫిక్స్ ఏంటన్నానా సఫిక్స్ జనరల్గా ఐపిఎస్సి నేమ్లో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ప్రిఫిక్స్ సెకండ్ వన్ వర్డ్ రూట్ వన్ సఫిక్స్ ప్రిఫిక్స్ ఈస్ నథింగ్ బట్ దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ప్రిఫిక్స్ అంటే పేరుకు ముందు రాసేది అర్థమైందా ఇంకా మీకు తెలుగులో రాస్తాను మీకు మంచిగా అర్థమవుతుంది పేరుకి ముందు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే రాసేది పేరుకు ముందు రాసేది సో ఇది ఏంటంటే పేరుకు ముందు రాస్తాం వర్డ్ రూట్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఇన్ ద మెయిన్ చైన్ మెయిన్ చైన్ ఏ మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం ఏమంటామంటే వి కెన్ ఆల్సో కాల్ ఇట్ కాలిట్ యాజ ప్రైమరీ చ మెయిన్ చైన్ లేదా పేరెంట్ చైన్ అని నచ్చున్నా వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎ పేరెంట్ చైన్ పేరెంట్ చైన్ మెయిన్ చైన్ అనొచ్చు పేరెంట్ చైన్ అనొచ్చు లాంగెస్ట్ చైన్ అనొచ్చు బట్ సమ్ టైమ్స్ ఈ లాంగెస్ట్ చైన్ అనేటువంటిది వర్కౌట్ అవ్వదు ఓకే దట్స్ వై మనం మెయిన్ చైన్ అనొచ్చు లేదంటే పేరెంట్ చైన్ అనొచ్చు నెక్స్ట్ సఫిక్స్ సఫిక్స్ ఈస్ నథింగ్ బట్ సఫిక్స్ అంటే పేరు ఎండింగ్లో మనం రాసేదన్నట్టు ఓకే పేరు ఎండింగ్లో పేరు ఎండింగ్ లో లేదంటే పేరు చివరిలో రాసేది ఓకేనా పేరు చివరిలో రాసేది ఓకే చాలా మందికి ఇది తెలిసి తెలిసి ఉంటది కొందరికి ఓకేనా చాలా మట్టుకు స్టూడెంట్స్కి అయితే నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి మనకి బేసిక్ దగ్గర నుంచి చెప్పాలి అర్థం కాదు కొందరికి టెన్ పర్సెంట్ స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది వాళ్ళు కొంచెం ఏగ్రపడతారు తొందర పడతారు సార్ ఇదంతా తెలుసు సార్ ఇంతకరం బేసిక్ దగ్గర నుంచి చెప్పాలంటే చెప్పాలి ఎందుకంటే ఇంతవరకు బేసిక్స్ దగ్గర నుంచి చెప్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఓకేనా మీరే కదా అందరూ నా స్టూడెంట్స్ కాబట్టి అందరినీ కలుపుతూ వెళ్ళాలి రాని వాళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళు ఉంటారు ఓకే అర్థం చేసుకోండి కొంచెం బోర్గా ఫీల్ అవ్వకండి చిన్న దగ్గర నుంచి చెప్తున్నానని అన్నీ కూడా పర్ పర్ఫెక్ట్గా రాసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఈ ప్రిఫిక్స్ నానా అగైన్ This is two types. Again, this is two, two types. First one is secondary prefix. Secondary prefix. And what is the second one? Second one is primary prefix. Primary prefix. And again, this suffix also two types. And what are those two types? First one is primary ప్రిఫిక్స్ సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ప్రిఫిక్స్ సెకండరీ ప్రిఫిక్స్ సారీ సెకండరీ ప్రిఫిక్స్ అని రాస్తున్నాను ఏంటి అది సఫిక్స్ కదా మీరు నాకు చెప్పాలి కదా కింద కామెంట్ బాక్స్లో ఐ హోప్ మీరు అందరు చెప్తున్నారు అనుకుంటున్నాను సో వాట్ ఆర్ దోస్ ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్ మళ్ళీ రాయాలి సార్ ప్రైమరీ సఫిక్స్ నెక్స్ట్ వన్ సెకండరీ స ఫిక్స్ అంటే పేరు యొక్క చివర్లో రాసేది సార్ మరి ఈ ప్రైమ్ సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటిది సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటిది ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటిది సెకండరీ సఫిక్స్ అంటే ఏంటిది ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటిది సో ఇది కూడా మీరు చెప్తాను కాన్సన్ట్గా వినండి ఇది కూడా నేను మీకు చెప్తాను కాన్సన్ట్గా విన్నా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ అండ్ ప్రై ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ప్రిఫిక్స్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం మనం పేరుకు ముందు చెప్పుకునేదాన్నే మనం ప్రిఫిక్స్ అంటామని చెప్పుకున్నాం ఆ మై రైట్ ఆర్ రాంగ్ ఎస్ సార్ పేరుకు ముందు చెప్పేదాన్ని మనం ఏమంటాం ప్రిఫిక్స్ అని చెప్పుకుంటామని చెప్పుకున్నాం ఓకే సార్ దీంట్లో సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే సబ్స్టిట్యూంట్ యొక్క నేమ్ని మనం సెకండరీ ప్రిఫిక్స్ అంటాం సబ్స్టిట్యూయెంట్ సబ్ స్టీయంట్ ఓకే సబ్స్టిట్యూయెంట్ నేమ్ని మనం ఏమంటాం సెకండరీ ప్రిఫిక్స్ అంటాం వాట్ ఈస్ మీన్ బై ప్రైమరీ వాట్ ఈస్ మీన్ బై ప్రైమరీ ప్రైమరీ అంటే ఏంటంటే చాలా సింపుల్ ఒకవేళ మనకి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి కాంపౌండ్ అనేటువంటి సైక్లో కాంపౌండ్ అయినా లేదా బైసైక్లో కాంపౌండ్ అయినా లేదా స్పైరో కాంపౌండ్ అయినా ఏంటి స్పైరో కాంపౌండ్ అయినా దాన్ని మనం ఏమంటాం దాన్ని మనం ఏమంటాం ప్రైమరీ ప్రిఫిక్స్ అంటాం ఏమంటాం నాన్న ప్రైమరీ ప్రిఫిక్స్ అంటాం నెక్స్ట్ వర్డ్ రూట్ అంటే ఏంటో మీకు ఆళ్ళు అర్థమైంది కదా నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఇన్ ద మెయిన్ చైన్ మెయిన్ చైన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఉన్నాయి ఒక కార్బన్ ఉందా రెండు కార్బన్ ఉందా మూడు కార్బన్స్ ఉన్నాయా నాలుగు కార్బన్స్ ఉన్నాయా ఐదు కార్బన్స్ ఉన్నాయా మనకు ఆల్రెడీ తెలుసు కార్బన్ క్యాటినేషన్ పవర్ని షో చేస్తుంది కాబట్టి ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్స్ అయినా కూడా అంటే కార్బన్లో ఎన్ని అంటే కార్బన్ చైన్లో ఎన్ని కార్బన్స్ అయినా ఉండొచ్చు ఒక కార్బన్ ఉంటే ఏమంటారు రెండు కార్బన్ ఉంటే ఏమంటారు మూడు కార్బన్స్ ఉంటే ఏమంటారు నాలుగు కార్బన్స్ ఏమంటారు సో దాట్ వీ హ్యావ్ టు రైట్ అరి గెటింగ్ మై పాయింట్ మైడియల్ లవ్లీ స్టూడెంట్స్ ఓకే అరి గెటింగ్ మై పాయింట్ మైడియల్ లవ్లీ స్టూడెంట్స్ ఇది కనిపిస్తుందా బై సైక్లో ఇక్కడ ఇది రాసుకోండి ఓకేనా బై సైక్లో లేదా స్పైరో ఓకేనా కనిపించకపోతే ఒకసారి మీరు మళ్ళీ రాసుకోండి బై సైక్లో లేదా స్పైరో లేదంటే పీడిఎఫ్ సెండ్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సఫిక్స్ అంటే పేరు కొంచెం ఎండింగ్లో రాసేది దాంట్లో దిస్ ఈస్ ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైమరీ సఫిక్స్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి అన్న ప్రైమరీ సఫిక్స్లో మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి ఇక్కడ మనం డిగ్రీ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ గురించి మనం చెప్పుకుంటాం అన్సాచురేషన్ గురించి మనం చెప్పుకుంటాం ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇచ్చినటువంటి ఆర్గానిక్ కంపౌండ్లో డబుల్ బాండ్ ఉందా సింగిల్ బాండ్ ఉందా ట్రిపుల్ బాండ్ ఉందా అనే దాని గురించి ఈ ప్రైమరీ సఫిక్స్ మనకి చెప్తుంది ఇఫ్ అ సింగిల్ బాండ్ ఈజ్ దేర్ వీ కెన్ సే ఈన్ అంటే ఈ సారీ ఏన్ ఏంటి అన్నా ఏన్ ఏన్ అంటే ఏంటి అన్నా ఆల్ఖేన్ అన్నట్టు సింగిల్ బాండ్ ఉంటే అండ్ డబుల్ బాండ్ ఉన్నట్టయితే ఈన్ అని మనం మెన్షన్ చేయాలి ఆల్కీన్ ట్రిపుల్ బాండ్ ఉన్నట్టయితే మనం ఐన్ అని మెన్షన్ చేస్తాం ఆల్ఖాయిన్ ఆల్క్ ఏన్ ఆల్క్ ఈన్ ఆల్క్ ఐన్ హరి గెటింగ్ మై పాయింట్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటంటే సెకండరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి నానా ఫంక్షనల్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏం లేదు మనకిప్పుడు హైడ్రో కార్బన్ చైన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ హైడ్రోజన్ని మన రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో ఏదైనా కాంపౌండ్ని యాడ్ చేసినట్టయితే ఆ కాంపౌండ్ యొక్క ఆ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క లేదంటే ఆ హైడ్రోకార్బన్ యొక్క కంప్లీట్ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి సో అలాంటి దాన్ని మనం ఏమంటాం ఫంక్షనల్ గ్రూప్ అంటాం ఇఫ్ ఆ హైడ్రోకార్బన్ ఈస్ దేర్

యాటమ్ అవ్వచ్చు లేదంటే మాలిక్యుల్ అన్న అవ్వచ్చు సో నేను యాడ్ చేసినట్టయితే దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ మొత్తం చేంజ్ అయినట్టయితే సో అలాంటి దాన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అంటాం ఓకే హైడ్రోకార్బన్ నుంచి ఒక హైడ్రోజన్ని మనం రిమూవ్ చేసేసి ఏదైనా యాటమ్ ఓకేనా ఏదైనా మాలిక్యుల్ మనం యాడ్ చేసినప్పుడు దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ మొత్తం చేంజ్ అయితే దాన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిహెచ్ ఫోర్ అనేది ఏంటి మిథేన్ మీథేన్ అనేది ఒక గ్యాస్ అర్థమవుతుందా బట్ ఎప్పుడైతే నేను మీథేన్ తీసేసి ఓహెచ్ యాడ్ చేస్తానో అది మనకి ఆల్కహాల్గా మారిపోతుంది ఓకేనా మిత్ మిథెనాల్ అది ఓకేనా లేదంటే మిథైల్ ఆల్కహాల్ లేదా మిథెనాల్ అంటాం దాన్ని అర్థమవుతుందా మిథైల్ ఆల్కహాల్ లేదా మిథెనాల్ అంటాం ఆల్కోహాల్ ఓకే అదేంటి లిక్విడ్ సో గ్యాస్ నుంచి లిక్విడ్ వచ్చింది అంటే దాని ప్రాపర్టీ చేంజ్ అయిందా లేదా ఎస్ ప్రాపర్టీ చేంజ్ అయింది అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ చాలా మటుకు చేంజ్ అవుతాయి సో అలాంటి వాటిని మనం ఫంక్షనల్ గ్రూప్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ గ్రూప్స్కి ఆల్కహాల్ ఆల్కహాల్స్ ఉండొచ్చు ఫినాల్స్ ఉండొచ్చు ఈథర్స్ ఉండొచ్చు కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉండొచ్చు కీటోన్స్ ఉండొచ్చు మనకి ఏవైనా ఉండచ్చు అర్థమవుతుందా ఫంక్షనల్ గ్రూప్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ ఆల్డిహైడ్ సిహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఓహెచ్ ఆల్కహాల్ సో ఇలా మనకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మనకు వస్తాయి నాన్న సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నన్న ఐయూపీఎస్సి నామిక్లేచర్ ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ అసలు పేరు ఐయూపీఎస్ నామిక్లేచర్ ఈస్ నథింగ్ బట్ పేరు ఆ పేరులో మూడు పార్ట్స్ ఉంటాయి ప్రిఫిక్స్ వర్డ్ రూట్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ ఈస్ నథింగ్ బట్ దీంట్లో మనకి పేరుకు ముందు రాసే దీంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి సబ్స్టిట్యూటీ అంటే ఇంకోటి మనకి సైక్లో బైసైక్లో స్పైరో ఓకే ప్రై సెకండరీ ప్రిఫిక్స్ ఇస్ నథింగ్ బట్ సబ్స్టిట్యూటీ ఏంటి సబ్స్టిట్యూట్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను అండ్ ప్రైమరీ ప్రిఫిక్స్ ఈజ్ నథింగ్ బట్ సైక్లో బైసైక్లో స్పైరో నెక్స్ట్ వర్డ్ రూట్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రెజెంట్ ఇన్ మెయిన్ చైన్ అండ్ సెకండరీ సఫిక్స్ అంటే పేరు యొక్క ఎండింగ్లో రాసేది దాంట్లో మనకి ప్రైమరీ సఫిక్స్ ఉంటుంది సెకండరీ సఫిక్స్ ఉంటుంది ప్రైమరీ సఫిక్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అన డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అండ్ ఐ మీన్ డబుల్ బాండా సింగిల్ బాండా ట్రిపుల్ బాండా ఏ బాండ్స్ ప్రజెంట్ ఉంది కార్బన్ కార్బన్ మధ్యలో ఎలాంటి బాండ్స్ ప్రెసెంట్ ఉందో దాన్ని ప్రైమరీ ప్రిఫిక్స్ రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ విల్ రిప్రజెంట్ వాట్న ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్స్ ఈథర్స్ ఫినాల్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అమైన్స్ అమైడ్స్ ఓకే సో ఏవైనా ఉండొచ్చు అక్కడ క్లియర్ ఓకే సో దిస్ ఇస్ వాట్ నన్న ఒక ఒక స్మాల్ క్రైటీరియా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ట్రిక్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వి వి ఇంపార్టెంట్ అని రాసుకోండి వి ఇంపార్టెంట్ అని రాసుకోండి మనం ఐయూపీఎస్ఈ యొక్క నేమ్ అనేటువంటిది ఏ వేలో రాస్తామో నేను చెప్తాను ఓకే పేరులో ఫస్ట్ ఏం రాయాలి సెకండ్ ఏం రాయాలి థర్డ్ ఏం రాయాలి ఫోర్త్ ఏం రాయాలి ఇదన్నీ కూడా ఇప్పుడు చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు పేరు ఎలా ఉంటుందో పేరులో ఎన్ని పార్ట్స్ ఉంటాయో మనం చెప్పుకున్నాం నవ్ ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ వాట్ అన్న యాక్చువల్గా మనం ఏ స్ట్రక్చర్లో మనం నేమింగ్ అనేటువంటిది ఇవ్వాలి దాని గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం సెకండరీ ప్రిఫిక్స్ని మనం రాయాలి సెకండరీ ప్రిఫిక్స్ని మనం ఐయూపీఎస్సీ నేమింగ్లో ఫస్ట్ రాయాలి ఓకేనా దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు రైట్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్రైమరీ ప్రిఫిక్స్ రాయాలి సో ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ సెకండ్ ఏంటన్నా నెక్స్ట్ ఏంటన్నా మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ థర్డ్ వన్ ఏంటన్నా వర్డ్ రూట్ రాయాలి మనం వీ హ్యావ్ టు రైట్ వర్డ్ రూట్ వర్డ్ రూట్ అండ్ దెన్ ఆఫ్టర్ వాట్ వీ హ్యావ్ టు రైట్ వీ హ్యావ్ టు రైట్ ప్రైమరీ సఫిక్స్ ప్రైమరీ సఫిక్స్ then after and last and final we have to write secondary suffix secondary suffix and here here primary in uh, 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 secondary suffix is nothing but in a first is substituent sub ok Okanimsham ok ruko zara sabar karo ok nimsham sub ట్యూ ఏంటి నాన్న మనకి సబ్స్టిట్యూయెంట్ దెన్ మనం దేని నేమ్ రాయాలి నానా సైక్లో బై సైక్లో లేదా స్పైరో కాంపౌండ్స్ ఉన్నట్టయితే వాటి నేమ్స్ రాయాలి దెన్ ఆఫ్టర్ వాట్ వీ హ్యావ్ టు రైట్ వీ హ్యావ్ టు రైట్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఎస్ సార్ అండ్ ప్రజెంట్ in the main chain or parent chain parent chain then after what we have to write in between carbon and carbon single bond is there or double bond is there or triple bond is there it is nothing but n or e in or ఐన్ వీ హ్యావ్ టు మెన్షన్ అండ్ ఆఫ్టర్ దట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీ ఎఫ్ ఎఫ్జి ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ గ్రూప్ ఐదర్ హియర్ ఏంటండి మనకి ఆల్కహాల్స్ అని ఉండొచ్చు లేదా ఫినాల్స్ అని ఉండొచ్చు లేదా కార్ బాక్స్ లీక్ యాసిడ్ అని ఉండొచ్చు లేదా ఎస్టర్స్ అని ఉండొచ్చు లేదా ఈథర్స్ అని ఉండొచ్చు లేదా ఆల్ డి హైడ్స్ ఉండొచ్చు ఆల్ డీహైడ్స్ ఉండచ్చు లేదంటే కీటోన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ముందు ముందు చెప్పుకుందాం కోర్స్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను డియర్ లవ్లీ స్టూడెంట్స్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూ హావ్ టు లర్న్ ఓకే అర్థమైంది ఇక్కడ వరకు అరిగటి మై పాయింట్స్ అర్థమైందా మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ ఒకసారి కింద కామెంట్ లో ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టండి యా మెసేజ్ పెడుతున్నారు కదా చదువుతున్నారు కదా అర్థమవుతుంది కదా అర్థమవుతుంది కదా ఏంటి సార్ మరి ఇంత బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ప్రతిదీ కూడా బేసిక్స్ దగ్గర నుంచే నేర్చుకోవాలి ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ లేకపోతే ముందడికి వెళ్ళిన తర్వాత డబేలు బోల్తా బోతా పడిపోతావు మెట్లు ఎక్కుతుంటే 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 అబేలు మనీ పడతాం కదా అట్ల అయిపోతున్నట్టు కాల్ జారి కింద పడతాం అన్నట్టు మళ్ళీ ఆడికెళ్ళి వెళ్ళి వెనక దిగి చూసుకుంటే అరే నేను అక్కడేదో చదువుకోలేదు అది చదువుకుంటే ఇది అర్థమయ్యేది కావచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది అర్థమవుతుందా ఎక్కడో బేసిక్స్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది సో ఆ బేసిక్స్ మిస్ అయిన ఫీలింగ్ రావద్దంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఓకే అట్లుంటుంది మనతోని ఫస్ట్ నుంచి నేర్చుకోవాలన్నట్టు ఓకే హరి రెడీ రిఫ్రెష్ అయ్యారా కొంచెం కొంచెం రిఫ్రెష్ అయ్యారా సెల్వీ స్టార్ట్ సెల్వీ స్టార్ట్ ఓకే మైడియా స్టూడెంట్స్ పులిహోర బ్యాచ్ కలుపుతున్నారు కానీ చూస్తున్నాను ఓకే ఇప్పుడు చూడను కాను లైవ్లో కానీ కాదు కానీ ఓకే మనం చూస్తాను లైవ్ లైవ్ కామెంట్స్ ప్రతి ఒక్కరు ప్రీమియంలో ఏమేమి పెడుతున్నారో అన్నీ కూడా చూస్తాను సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ మరి మీరు చెప్పడం జరిగింది దాంట్లో ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే మీరు చెప్పారు కదా సార్ వాట్ ఈస్ మీన్ బై దిస్ సబ్స్టిట్యూయెంట్స్ ఎవరికి అర్థం కాలే అంతే కదా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు నో అబౌట్ సబ్స్టిట్యూయెంట్స్ దెన్ ఈ సైక్లో బైసైక్లో స్పైరో అంటే ఈ స్పెషల్ కాంపౌండ్స్ యొక్క నామిక్లేచర్ చెప్పుకుంటప్పుడు అప్పుడు మనం చెప్పుకుంటాం సైక్లో అంటే మీకు తెలుసు సైక్లో దలి స్పైరో తెలియదు వీటి గురించి సపరేట్ క్లాస్లో చెప్పుకుందాం ఓకే సైక్లో అంటే మీకు తెలుసు నెక్స్ట్ ఏంటిది ప్రైమరీ సఫిక్స్ ఉంది కదా అంటే సారీ వర్డ్ రూట్ ఉంది కదా వర్డ్ రూట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఉన్న నంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రెసెంట్ ఇన్ ద మెయిన్షన్ దిస్ ఇస్ ఆల్సో వీ హ్యావ్ టు నో ఎందుకంటే మనం చెప్పుకోలేదు వన్ కార్బన్ నుండి ఏమంటాం టూ కార్బన్ ఉంటే ఏమంటాం త్రీ కార్బన్ ఉంటే ఏమంటాం ఫోర్ కార్బన్ ఉంటే ఏమంటాం ఫైవ్ కార్బన్ ఉంటే ఏమంటాం ఇది మనం చెప్పుకోవాలి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో మనం ఆల్కేన్స్ ఏంటి ఆల్కేన్స్ ఏంటి ఆల్కేన్స్ ఏంటి ఓకేనా మనం ఇది ఏంటి బేసిక్ వీడియో కాబట్టి ఫస్ట్ మనం ఆల్కేన్స్కి సంబంధించినటువంటి నామిన్క్లేచర్స్తో స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఆల్కేన్స్ గురించి చెప్పుకుంటున్నా కాబట్టి ఆఫ్కోర్స్ హైడ్రోకార్బన్స్లో ఇది వన్ ఆఫ్ ది టాపిక్ నా ఆల్కేన్స్ నామిన్క్లేచర్ గురించి చెప్పుకుంటున్నా కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఒక సింపుల్ ఐడియా అనేటువంటి మన దగ్గర ఉండాలి ఓకేనా ఐడియా ఉండాలి లేదు సార్ మళ్ళీ సిల్లీ కామెంట్స్ పెట్టకండి సార్ మా దగ్గర ఐడియా ఐడియా లేదు మా దగ్గర ఎయిర్టెల్ ఉంది సార్ జియో ఉంది ఇప్పుడు జియో బాగా ఫేమస్ అయింది జియోనే వాడుతున్నాం అని చెప్పకండి ఓకేనా సో మనం ఆల్కేన్ సంబంధించిన ఇంట్రొడక్షన్ కూడా మనం తెలుసుకోవాలి సో ఎప్పుడైతే మనం ఫంక్షనల్ గ్రూప్ సంబంధించినటువంటి నామిన్ క్లేసర్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అట్ దాట్ టైం వీ విల్ లర్న్ అబౌట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఓకేనా ప్రస్తుతానికి మనము ఆల్కేన్స్ ఆల్కేన్స్కి సంబంధించిన నామిక్ తెలుసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆల్కేన్స్ గురించి తెలియాలి వర్డ్ రూట్ గురించి తెలియాలి నెక్స్ట్ సబ్స్టియెంట్ గురించి తెలియాలి వీటన్నిటి గురించి తెలుసుకుందాం బేసిక్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ సో వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అ వెరీ ఇంపార్టెంట్ అచ్చా ఏంటి నాన్న సబ్స్టిట్యూయెంట్స్ మంచిగా హెడ్డింగ్ పెట్టుకోండి సబ్స్టిట్యూయెంట్స్ వాట్ ఈస్ మీన్ బై దిస్ సబ్స్టిట్యూంట్స్ సబ్స్టిట్యూ అంటే ఏం లేదు నాన్న మెయిన్ చైన్ కాకుండా పేరెంట్ చైన్ కాకుండా మిగిలినైన్ కూడా సబ్స్ట్యూయెంట్స్ ఓకే అంటే ఫంక్షనల్ గ్రూప్ వస్తుంది మెయిన్ చైన్ ఓకే ఇప్పుడు దీని గురించి ఆల్కెన్స్ గురించి చెప్పుకున్నాక బట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ రావు ఓకేనా ఆల్కైన్స్ కూడా ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చినప్పుడు అది కూడా చెప్తాను బట్ ఈరోజు చెప్పుకున్న దాంట్లో దీని గురించే మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఏంటి అన్న మనకి సబ్స్ట్యూయన్స్ అంటే పేరెంట్ చైన్ వదిలిపెట్టి మిగిలిన ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో వాటిని మనం సబ్స్ట్యూన్స్ అంటాం ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఒక ఒకదాన్నే మనం మెయిన్ ఫంక్షన్ ఫంక్షనల్ గ్రూప్స్ నాలుగైదు ఉంటాయినా ఓకేనా సింపుల్గా చెప్పాలంటే ఫంక్షనల్ గ్రూప్స్ నాలుగైదు ఉన్నాయి అనుకోండి ఫంక్షనల్ గ్రూప్స్ ఓకేనా ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయి అనుకోండి ఒకటేమో మెయిన్ వన్ ఏంటన్నా ఒకటేమో మెయిన్ వన్ సో ఇది తప్పితే మిగిలిన ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఏవైతే ఉన్నాయో లేదంటే మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్స్టెంట్సే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మెయిన్ చేయిన్ని కాక ఫంక్షన్ గ్రూప్ని కాకుండా మిగిలిన ఏంటి మనకి సబ్స్టూయట్ సో అలాంటివి ఏమేమి వస్తాయంటే చెప్తాను మీరు అని కాన్సనెట్గా ఓకే దీంట్లో ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆల్కైల్ గ్రూప్స్ అన్న ఆల్కైల్ గ్రూప్స్ ఆల్కైల్ గ్రూప్స్ సో ఈ ఆల్కైల్ గ్రూప్స్ గురించి మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఆల్కేన్స్ గురించి తెలియాలి ఓకేనా ఆల్కేన్స్ గురించి తెలియాలి ఈ సబ్స్టిట్యూంట్ ని మనం ఇక్కడే పెడదాం ఓకేనా నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను ఇప్పుడు మనం ఏం చెప్తామంటే వర్డ్ రూట్ గురించి చెప్తాను అక్కడ మనకి ఆల్కేన్స్ గురించి వస్తుంది అది చెప్పుకున్న తర్వాత చలో మనం ఇక్కడికి జంప్ అనేటువంటి చేద్దాం ఓకేనా డెబ్బై మంది జంప్ చేద్దాం ఓకేనా ఆర్యూ రెడీ ఓకే సో నెక్స్ట్ రెండు సెకండ్ మంది మనం ఇప్పుడు వర్డ్ రూట్ గురించి మనం చెప్పుకుంటున్నాం వర్డ్ రూట్ గురించి చెప్పుకుంటున్నాం వెరీ ఇంపార్టెంట్ అన్న సో వర్డ్ రూట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇఫ్

అండ్ ఎయిట్ కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం అన్న ఆక్ట్ నైన్ కార్బన్స్ ఉంటే నాన్ టెన్ కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం డెక్ అంటాం సో కొంతమంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను అందరి కామెంట్స్ చూస్తాను ఓకే మీ దగ్గరికి వెళ్ళి నేను పైసలు తీసుకుంటా ఓకే ఏమన్నా పైసలు తీసుకుంటా లక్ష రూపాయలు ఇస్తున్నారా నేను ఇక్కడ క్లాస్ చెప్పినందుకు మీరు ఏమన్నా నాకు పదివేలు వన్ రూపీ ఇస్తున్నారా ఇవ్వట్లేదు ఏ ఫ్యాకల్టీ అయినా కూడా ఎవరైనా కూడా ఆయన సబ్జెక్ట్ ఎలా ఉండని ఏది ఎలాగ ఉండని సో వాళ్ళు ఎప్పుడు కూడా మీ మంచి కోసమే చూస్తారు మీరు బాగుపడాలి నా స్టూడెంట్స్ బాగుపడాలి ఆయనకు మంచి కాలేజీలో సీట్ రావాలి ఫ్యూచర్లో మంచి స్థానంలోకి వెళ్ళాలి అనుకుంటారు కానీ మన దాంట్లో కొందరు ఉంటారు హేటర్స్ నేను వాళ్ళ గురించి ఏం తప్పుగా మాట్లాడట్లేదు ఆఫ్ కోర్స్ నేను కూడా ఫుల్ కామెంట్ చేశాను నేను చదువుకున్నప్పుడు ఓకే సో పులిహోర వాళ్ళందరూ కూడా ఒకసారి మంచిగా వినండి పులిహోర అంటున్నానే ఫీల్ అవ్వకండి ఓకేనా అది ప్రేమతో మిమ్మల్ని అలా అంటున్నాను ఎందుకంటే మీరు చదవడం మానేజర్ ఇక్కడ కామెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రీమియంలో సో ఎవరైనా కూడా ఏజుకెటర్ అయినా మీరు మంచిగా బాగుపడడానికే చూస్తారు ఎందుకంటే మేము ఊరికే టీచింగ్ ఫీల్డ్లో ఏదో జాబ్ కోసం వచ్చి పైసల కోసం వచ్చి పనిచేద్దామంటే ఇది వర్కౌట్ అవ్వదు ఎడ్యుకేషన్ పట్ల ప్యాషన్ ఉంటేనే ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతారు ఇక్కడికి వచ్చి మీకు ఇదంతా చేయగలుగుతారు లేదంటే ఇక్కడ ఉండలేరు మా అయితే వన్ ఇయర్ టూ ఇయర్ దాంతా బోర్ కొట్టేసి ఎడ్యుకేషన్ అంటే ప్యాషన్ నలుగురికి చెప్పడం అంటే ప్యాషన్ తయారు చేయడం అంటే ప్యాషన్ మంచి ప్రొడక్టివిటీని మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళని మీ దగ్గర నుంచి నేను రూపాయి తీసుకోవట్లేదు కానీ ప్రేమతో మిమ్మల్ని నానా అని పిలిచినా కూడా ఒక్కొక్కరికి మంటలు వేస్తుంది ఓకే సమ్టైమ్స్ ఊత పదాలు కొన్ని వస్తాయి అవచ్చిన మీ అందరికీ అలానే నెగిటివ్గానే అనిపిస్తుంది ప్రేమతో మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా అది కొందరికి నచ్చట్లేదు నా నాన్న నచ్చట్లేదు ఏమన్నా నచ్చట్లేదు పోనీ నేను ఉదయేశాను వాళ్ళ గురించి ఓకేనా తప్పుగా అనుకోకండి నేను కూడా ట్రై చేస్తాను కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అది తగ్గించుకోవడానికి బట్ వస్తుంది ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆపలేం కదా ఓకే మీ మీలాంటి బ్యాచెస్ నేను చాలామంది చూశాను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను ఓకే అలాంటి బాండింగ్ నేను పెంచుకుంటాను స్టూడెంట్స్కి మధ్యలో ఎప్పుడు కానీ అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు కొంచెం బాధ అవుతుంది లాంచింగ్ రోజు నాకు కూడా కొంచెం అలా అనిపించింది ఆ రోజే మాట్లాడదాం అనుకుంటున్నా కానీ కొంచెం కుదరలేదు బట్ ఈరోజు చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది చెప్పాలనిపించింది నేను చెప్పేశాను ఓకేనా నెగిటివ్గా తీసుకోకండి పర్లేదు కామెంట్ చేసి చేయండి ఏం చేసినా చేయండి బట్ ఒక ముక్కనే నేర్చుకుని వెళ్ళిపోండి నో ప్రాబ్లం మీరు కామెంట్ చేసేసినా కూడా నేనేం పట్టించుకోను ఓకే నేను ఇంకా సపోర్టివ్గా తీసుకుంటాను నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే కూడా ఇవ్వండి నేనేం పట్టించుకోను ఏం తీసుకుని నేను దాన్ని పాజిటివ్గా మార్చుకుంటూ నేను వెళ్తాను ఓకేనా బట్ ఒకటే కామెంట్ రెండు వేల సార్లు రెండు వందల సార్లు వంద సార్లు కదండి పదే పదే ఏదో గుర్చినట్టు ఉంటుంది ఒకసారి పెట్టండి చూసుకుంటాం ఎందుకంటే నెగిటివ్ కామెంట్ ఒకటైనా కూడా ఇక్కడ తగులుతుంది ఓకేనా పాజిటివ్ కామెంట్స్ ఎట్లా వందల మంది వస్తాయి పెడతారు మెసేజ్లు పెడతారు ఓకేనా అఫ్ కోర్స్ వీ లవ్ ఓకేనా వీ లవ్ ఈ అదర్ ఖచ్చితంగా ఎప్పటికీ ఇది ఉంటుంది ఓకే సో ఓకే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి క్లాస్లోకి వద్దాం అన్న సారీ ఇఫ్ ఇఫ్ ఐ హర్ట్ యూ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే చూడండి నాన్న వర్డ్ రూట్ వర్డ్ రూట్ మళ్ళీ నాన్నని అర్థం వస్తుంది వర్డ్ రూట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంటే దాన్ని ఏమంటాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి మనం ఆల్కేన్స్ యొక్క నామిన్క్లేచర్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి బేసిక్ క్లాస్ కాబట్టి మనం దీంతో స్టార్ట్ చేస్తున్నాం ఆల్కేన్స్ యొక్క నామిన్క్లేచర్ ఆల్కేన్స్ యొక్క నామిన్క్లేచర్ గురించి మనం మాట్లాడినట్టయితే ఆల్కేన్స్ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనకు తెలుసుకోవాలి ఓకేనా ఆల్కేన్స్ ఎప్పుడు కూడా మనకి దాని నేమ్ అనేటువంటి దేనితో ఎండు అవుతుందంటే ఏఎన్ఈతో ఎండు అవుతుంది ఏఎన్ఈ ఆల్కేన్స్ ఓకేనా ఆల్కేన్స్ అంటే ఏఎన్ఈతో ఎండు అవుతుంది దాని నేమ్ కూడా ఒకవేళ మనకి ఆర్గానిక్ కాంపౌండ్లో ఒక్కటే ఏంటి ఒకటే కార్బన్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం మెత్ అంటాం ఆమె రైట్ ఆర్ రామ్ మెత్ అంటాం ఒకటే కార్బన్ ఉంటే మనం మెత్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముంది చూడండి సి వన్ ఒకటే కార్బన్ ఉంది ఓకే ఆల్కేన్స్ యొక్క నేమింగ్ రాసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి నంబర్ ఆఫ్ కార్బన్స్ని నంబర్ ఆఫ్ కార్బన్స్ని డబుల్ చేసినట్టయితే మనకి హైడ్రోజన్ యొక్క నెంబర్ వస్తుంది ఆల్కేన్స్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ ఇప్పుడు ఆల్కేన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మే ఆల్కేన్లో ఒకటే కార్బన్ ఉంది ఓకేనా హైడ్రోజన్ నెంబర్ని ఎట్లా రాబట్టుకోవాలి ఒక కార్బన్ డబుల్ చేస్తే రెండు అవుతుంది ఓకేనా రెండు అవుతుంది డబుల్ చేయండి ప్లస్ టూ కలపండి రె డబుల్ చేస్తే రెండు అవుతుంది ఒకటి డబుల్ చేస్తే రెండుకి మనకి రెండు కలిపితే నాలుగు అయిపోతుంది సో హెచ్ ఫోర్ సి వన్ హెచ్ ఫోర్ వన్ హెచ్ ఫోర్ ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మనకు మెత్ ఇక్కడ చివరిలో మనకి ఏఎన్ఈ వస్తుంది కాబట్టి మెత్ ప్లస్ ఏఎన్ఈ ఇదేమవుతుంది అనకో మిథేన్ అవుతుంది ఓకేనా మిథేన్ అవుతుంది మిత్ ప్లస్ ఎన్ మిథేన్ అవుతుంది అర్థమైంది కదా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు కార్బన్స్ ఉన్నాయి అనుకున్నాం సి టూ ఇప్పుడు నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎట్లు రాస్తాం డబుల్ చేయండి ఫోర్ అవుతుంది ప్లస్ టూ కలపండి ఫోర్ ప్లస్ టూ సిక్స్ అవుతుంది సో సి టూ హెచ్ సిక్స్ అంటే నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ సిక్స్ ఉంటాయి ఇక్కడ రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం ఎత్ అంటాం ఎత్ ఓకే నెక్స్ట్ మనకి కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే మనం ఏమంటాం అంటే ఏన్ అంటాం వీటి కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది ఆల్కేన్స్ అన్నింటిలో కూడా కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది ఎత్ ఏన్ ఎథేన్ ఓకేనా ఇథేన్ సారీ ఏంటి ఇథేన్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మూడు కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం సి త్రీ డబుల్ చేస్తే టూ కలపండి త్రీ డబుల్ చేస్తే సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎంతనో ఎయిట్ సో సి త్రీ హెచ్ఎయిట్ సి త్రీ హెచ్ఎయిట్ మూడు కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం ప్రోప్ అంటాం వీ కెన్ కాల్ ఇట్ అజ్ ఎ ప్రోప్ ప్రోప్ ప్లస్ ఎన్ ప్రోపేన్ ప్రోప్ ప్లస్ ఎన్ ఈ కోల్డ్ వాట్ ప్రోపేన్ ఇదేంటి ప్రోపెన్ ఒకవేళ నాలుగు కార్బన్స్ ఇడితే సి ఫోర్ అండ్ నాలుగు డబల్ చేస్తే ఎనిమిది ఎనిమిది ప్లస్ టూ ఎంత టెన్ సో సి ఫోర్ హెచ్ టెన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఫోర్ కార్బన్స్ ఉంటే మనం మనం ఏమంటాం బ్యూట్ అంటాం సో బ్యూట్ ఇక్కడ ఏన్ వస్తుంది కాబట్టి కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది బ్యూట్ ఎన్ బ్యూట్ ఇప్పుడు అర్థమైపోయిందా ఆల్కేన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనేది ఆల్ ఆల్కేన్స్ అనేటువంటివి ఎలా రాస్తాయి అని రాస్తాం అనేటువంటిది ఇక్కడ వరకు నేను మీకు చెప్పిన కదా మీరు ఇక్కడ మీరేం రాస్తారంటే నెక్స్ట్ పెంటేన్ అంటే ఏంటిది హెగ్జేన్ అంటే ఏంటిది ఆక్టేన్ అంటే ఏంటిది హెప్టేన్ అంటే డెక్ నాన్ ఏన్ అంటే ఏంటి డెకేన్ అంటే ఏంటిది ఇవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేయండి ఓకే ప్రాక్టీస్ అనేటువంటి చేయండి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను సి ఫైవ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఫైవ్ అంటే డబల్ జీ అండి టెన్ అవుతుంది టెన్ ప్లస్ టువెంత అంటే ట్వెల్వ్ అవుతుంది సో నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ట్వల్ అయితే కార్బన్ కార్బన్ మొదల సింగిల్ బాండ్ ఉంటుంది దాన్ని మనం ఏమంటాం ఏమంటాం అన్న ఏన్ అంటాం ఇక్కడ ఫైవ్ కార్బన్స్ ఉంటే ఏమంటాం మనం పెంట్ అంటాం ప్లస్ ఎన్ పెంటేన్ అవుతుంది ఓకేనా పెట్ ప్లస్ ఎన్ పెంటే అవుతుంది ఓకే కార్బన్ కార్బన్ మొదలు సింగిల్ బాడ్ ఉంది మనం ఎలా చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సి టూ హెచ్ సిక్స్ తీసుకున్నాను హియర్ ఐఎమ్ టేకింగ్ సి టు హెచ్ సిక్స్ దీన్ని ఎలా రాస్తామంటే సి సి రెండు కార్బన్స్ అయిపోయినాయా ఓకే మిగిలిన కూడా హైడ్రోజన్తో రిప్రజెంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే నేను ఎందుకంటే ఒక కార్బన్ దగ్గర మనకి నాలుగు బాండ్స్ ఉంటాయి ఓకే వన్ హైడ్రోజన్ టూ హైడ్రోజన్ త్రీ హైడ్రోజన్ ఫోర్ హైడ్రోజన్ ఫైవ్ హైడ్రోజన్ సిక్స్ హైడ్రోజన్ సి వన్ అండ్ టూ సి టూ అండ్ హెచ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సి టూ హెచ్ సిక్స్ దీన్ని ఇలా రాస్తాం కార్బన్ కార్బన్ మధ్యలో చూడండి కార్బన్ కార్బన్ మధ్యలో కార్బన్ హైడ్రోజన్ మధ్యలో కాదు కార్బన్ అండ్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం ఏ అంటాం అర్థమవుతుందా ఆల్కే అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ చెక్ సి త్రీ హెచ్ సిక్స్ కార్బన్ 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 దీన్ని మనం ఎలా రాస్తాం సో ఇలాగైనా రాయొచ్చు ఓకే ఇలాగైనా రాయొచ్చు ఇది ఏంటి కంప్లీట్ స్ట్రక్చర్ మనం కండెన్స్డ్ ఫార్మ్లో ఎలా రాస్తాం చెప్పండి ఇక్కడ ఏముంది మనకి సి త్రీ హెచ్ సిక్స్ ఉంది కదా ఓకే సిహెచ్ త్రీ సిహెచ్ టూ అండ్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ టూ అండ్ సిహెచ్ త్రీ ఇలా కూడా మనం రాయొచ్చు వన్ టూ త్రీ దీన్ని ఇంకా ఎలా రాయచ్చు ఇక్కడ దీన్ని మనం ఎలా రాయచ్చు అంటే సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ అని కూడా రాయచ్చు ఇలా రాయచ్చు దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు ఇలా వన్ టూ త్రీ కార్బన్స్ ఉన్నాయా త్రీ కార్బన్స్ హెచ్ సిక్స్ ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఎంత అన్నా ఆరు ఒక హెచ్ సిక్స్ కదా సి త్రీ హెచ్ ఎయిట్ ఏమవుతుంది ఇక్కడ సి త్రీ హెచ్ఈయిట్ అవుతుంది చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకి సి త్రీ హెచ్ ఎయిట్ చూడండి సి త్రీ హెచ్ ఎయిట్ సో దీన్ని ఇలా మనం రిప్రజెంట్ అనేటువంటి చేస్తాం ఇలా రిప్రజెంట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి మనకి ఫైవ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ అండ్ సిహెచ్ త్రీ ఇలా రిప్రజెంట్ అయినటువంటి చేస్తాం ఇలా రిప్రజెంట్ చేసినట్టు దీన్ని ఏమేమవుతుంది అన్న మనకి పెంట్ ఏ నవుతుంది ఏమవుతుంది పెంట్ ఏనవుతుంది అర్థమైందా మీరు హెగ్జేను హెప్ట్ ఏను నాన్ ఏను డెకేను ఇవన్నీ కూడా మీరే ప్రాక్టీస్ చేయండి సొంతంగా మీకు వచ్చేస్తుంది ఈజీగా సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది తెలవన్ వాళ్ళు ఎవరైనా ఉంటే బేసిక్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే సో మనం ఆల్రెడీ దేని గురించి చెప్పుకున్నా వర్డ్ రూట్ గురించి చెప్పుకున్న వర్డ్ రూట్ గురించి క్లియర్ అయిపోయిందా క్లియర్ అయిపోయిందా ఓకే నవ్ లెటెస్ టాక్ అబౌట్ సబ్స్టిట్యూయంట్స్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ సబ్స్టిట్యూయెంట్స్ ద వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఆల్ కైల్ గ్రూప్స్ ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటివి మనకి ఎలా వస్తాయి అంటే ఆల్కేన్ 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 హైడ్రోజన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే ఐ విల్ గెట్ వాట్న ఆల్కైల్ గ్రూప్ ఐ విల్ గెట్ వాట్న ఆల్ గ్రూప్ ఆల్కైల్ గ్రూప్ అనేటువంటి మనకు వస్తుంది చలో ఇప్పుడు ఆల్కేన్ ఒకటి తీసుకుందాం సిహెచ్ ఫోర్ ఇది ఏంటి మనకి మీథేన్ మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ మనం రిమూవ్ విల్ వాట్ వాట్న సి హెచ్ వాట్ ఆల్కైల్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ మిథాయిల్ ఏంటన్నా మనకి మిథైల్ అబౌట్ సి టూ హెచ్ సిక్స్ ఆమె రైట్ డబల్ చేసి రెండు కలుగుతున్నా డబల్ చేస్తే నాలుగు నాలుగు ప్లస్ టూ ఎంత మనకి ఎనిమిది అవుతుంది మైనస్ వన్ హైడ్రోజన్ ఈజ్ గెట్ వాట్ సి టూ హెచ్ ఫైవ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇది మిథేన్ 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 ఈథేన్ ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేసినట్లయితే మనకి ఏమొస్తున్నా ఇథైల్ ఇథైల్ అనేటువంటి మనకి వస్తుంది దిస్ ఇస్ మిథాయిల్ దిస్ ఇస్ ఇల్ ఇఫ్ ఐ రిమూవ్ సి త్రీ హెచ్ఎట్ నుంచి హైడ్రోజన్ ని రిమూవ్ చేసినట్టయితే విల్ గెట్ వాట్ సివెన్ సి త్రీ హెచ్ సెవెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇదేంటి ప్రోపాయిల్ ఇదేంటిన మనకి ప్రోపైల్ ఒకవేళ బ్యూటేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే బ్యూటైల్ అయిండ్ పెంటైన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే పెంటైల్ హెగ్జైన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే హెగ్జైల్ ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఇదే మనకి ట్రెండ్ అనేటువంటి మనకు ఫాలో అవుతుంది ఈ ట్రెండ్ని బట్టి వేసుకొని మీకు అర్థమైంది అనుకుంటాను సీన్ అంతా ఇదంతా ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ అనేటువంటి చేయండి కింద మీరు అవసరమైతే వీలైతే మీరు ప్రాక్టీస్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రొఫైల్ అండ్ ప్రొఫైల్ అంటున్న బ్యూటైల్ పెంటైల్ హెగ్జైల్ హెప్టైల్ ఆక్టైల్ నాన్ అయిల్ డెకైల్ వర్క్ కూడా మీరు చెప్పచ్చు తర్వాత అండెక్కు డూడెక్ అవన్నీ కూడా ఉంటాయి కానీ మనకు అక్కడ వరకు అవసరం లేదు మనకి టెన్ కార్బన్స్ వర్క్ జరుగుతుంటే అయిపోతుంది మన క్లాస్ లెవెన్త్ క్లాస్ టువెల్త్ మొత్తం ఓకేనా మంచిగా అయిపోతుంది మనకు దానికంటే ఎక్కువ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు సో ఆల్కెల్ గ్రూప్స్ సో వీటన్నింటి మనం ఏమంటామంటే ఏమంటాం ఫంక్షనల్ గ్రూప్స్ సారీ ఏంటి సబ్స్టిట్యూయెంట్స్ అంటాం జనరల్గా మనం ఆల్కైల్ గ్రూప్స్ వస్తే సబ్స్టిట్యూయెంట్స్ ఇలాగనే వస్తాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్స్టిట్యూయెంట్ ఏంటంటే నాన్న మనకి హలోజెన్స్ హాలోజెన్స్ ఇక్కడ సిఎల్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి దీన్ని మనం ఏమంటామంటే ఏమంటామంటే చెప్పండి ఏమంటాం చెప్పండి నాన్న క్లోరో అంటాం అండ్ బిఆర్ మనకు వచ్చినట్టయితే దీన్ని మనం బ్రోము అని అంటాం అండ్ నెక్స్ట్ ఎఫ్ వచ్చినట్టే దీన్ని మనం ఏమంటాం ఫ్లోరో అంటాం అండ్ ఇఫ్ యూ విల్ గెట్ క్లోరిన్ ఫ్లోరిన్ బ్లోమిన్ ఆయోడిన్ ఆయోడిన్ వచ్చినట్టే దీన్ని మనం ఏమంటాం ఆయోడో అంటాం ఆయోడో అంటాం ఇవేంటి ఇవేంటిన మనకి ఇవేంటిన దీస్ దీస్ ఆర్ ఆల్సో సబ్స్టూడెంట్స్ దీస్ ఆర్ ఆల్సో సబ్స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ ఆల్సో సి ఎన్ ఓ టూ దీన్ని మనం నైట్రో అంటాం ఒకవేళ మనకి ఎన్వో వచ్చినట్టయితే దీన్ని మనం ఎన్ బాండ్ ఎన్ డబుల్ బాండ్ ఓ ఇలా రిప్రజెంట్ చేస్తాం దీన్ని మనం నైట్రోసో అంటాం నైట్రోసో అంటాం నైట్రో నైట్రోసో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓఆర్ ఆర్ గ్రూప్ వచ్చిందనుకుందాం ఓఆర్ అంటే ఏంటిది ఆక్సిజన్ విత్ ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఈస్ నథింగ్ బట్ ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ని మనం తోని ఇండికేట్ చేస్తాం గుర్తుపెట్టుకోండి ఆర్ ఈస్ నథింగ్ బట్ ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ ఓ ప్లస్లో ఆర్ వచ్చేసింది అంటే ఇక్కడ ఓ పక్కన నేను మిథాయిల్ పెట్టింది అనుకోండి ఇది ఏమవుతుందంటే చూద్దాం ఇక్కడ ఓ సిహెచ్ త్రీ పెట్టారు అనుకోండి ఇదేంటిది మనకి ఇది మిథాయిల్ కాబట్టి ఆక్సిజన్ ఉంది కాబట్టి దీన్ని మనం మెథాక్సీ అంటాం ఇసుకోయా బోల్తేహం మెథాక్సీ ఒకవేళ మనకి ఇక్కడ ఇథాయిల్ అనుకోండి ఓ సి టూ హెచ్ ఫైవ్ అనుకోండి దీన్ని మనం ఏమంటాం ఎథాక్సీ అంటాం మెథాక్సీ ఇథాక్సీ ఒకవేళ మనకి హెచ్ సెవెన్ వచ్చింది ఇది ఇదేమంటాం మనం ప్రోపాక్సీ అంటాం ప్రోపాక్సీ అంటాం అర్థమవుతుందా మెథాక్సీ ఎథాక్సీ అండ్ ప్రోపాక్సీ మెథాక్సీ ఎథాక్సీ అండ్ ప్రోపాక్సీ ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంజిన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్ బెంజిన్ వన్ టూ త్రీ యాక్చువల్గా బెంజిన్లో ప్రతి కార్బన్ దగ్గర ఎన్ని ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి చెప్పండి ప్రతి కార్బన్ దగ్గర మనకి ఒక్కో హైడ్రోజన్ ఎట్వంటుంటుంది ఒక హైడ్రోజన్ నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేశాను అనుకోండి యాక్చువల్గా సి సిక్స్ హెచ్ సిక్స్ అంటే బెంజిన్ సి సిక్స్ హెచ్ సిక్స్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే వన్ హైడ్రోజన్ రిమూవ్ చేసినట్టయితే సిక్స్ హెచ్ వై అవుతుంది దీన్ని మనం బెన్ దీన్ని మనం ఏమంటాం అంటే ఫినాయిల్ అంటాం అన్న ఇసుకోహం క్యా బోల్తే ఫినాయిల్ ఫినాయిల్ ఏమంటాం నాన్న ఫినాయిల్ అంటాం దీన్ని ఓకేనా ఫినైల్ అంటాం ఒకవేళ ఇక్కడ ఓ సి సిక్స్ హెచ్ ఫైవ్ ఉంటే దీన్ని మనం ఏమంటాం సారీ సారీనా దీన్ని మనం ఏమంటాం ఫినాక్సీ అంటాం ఫినాక్సీ అంటాం ఏమంటాం ఫినాక్సీ అంటాం అర్థమైందా ఫినాక్సీ అంటాం సో దీస్ ఆర్ వాట్ వాట్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్ వాట్ననా సబ్స్టిట్యూయెంట్స్ ఇవేంటి సబ్స్టిట్యూయెంట్ కి సంబంధించినటువంటి కొన్ని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అర్థమైందా అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా ఇస్తానన్నా మనకి త్రీ ఎన్ త్రీ నథింగ్ బట్ ఏంటంటే ఎజో ఓకేనా లేదా ఎజైడో లేదా ఎజో అంటాం ఓకేనా ఎజో లేదా ఎజైడో అంటాం అర్థమైందా సబ్స్ట్యూటెంట్ అంటే ఏంటంటే ఓకే సబ్స్టెంట్ ఇవన్నీ మనకి గా మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం వీ లర్న్ అబౌట్ సబ్స్టిట్యూట్స్ అండ్ వీ లర్న్ అబౌట్ ఏంటి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఓకే నంబర్ ఆఫ్ కార్బన్స్ వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఓకే ఇక డబుల్ బాండ్ ఉన్నట్టయితే ఏను ట్రిపుల్ బాండ్ ఉన్నట్టయితే డబుల్ బాండ్ ఉన్నట్టయితే ఈయన ట్రిపుల్ బాండ్ ఉన్నట్టయితే ఆయన సింగిల్ బాండ్ ఉన్నట్టయితే ఏను దీని గురించి కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా ఓకే ఇదైతే ఈజీ కదా మనం ఇప్పటివరకు బేసిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నామని నేర్చుకోలేదా ఎస్ బేసిక్స్ అన్ని నేర్చుకున్నాం సో నవ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ అ వెరీ 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 ఇంపార్టెంట్ రూల్స్ ఫర్ ఐయుఎస్సి నామిక్ేచర్ ఒకవేళ ఈ రూల్స్ మీకు పర్ఫెక్ట్ తెలిసినా అనుకో ఏ ఆల్కేని ఇచ్చినా కూడా దాని నేమ్ అనేటువంటి మీరు రాయగలగాలి ఏ ఆల్కేని ఇచ్చినా కూడా సో లిజన్ కేర్ఫుల్లీ రూల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం రూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం రూల్స్ ఫర్ ఐయుఎసి ఏంటి నామిన్ క్లేచ అచ్చా సమస్యక్యా అర్థమైందా మీకు అర్థమవుతుందా సార్ ఒక క్యూటు ఒక స్వీట్ ఒక బ్యూటిఫుల్ క్లాస్ని మాకు చెప్పండి అయ్యా మీకు అర్థమవుతుందా నాకు అర్థమవుతుంది మీరే అర్థం చేసుకోవాలన్నా కాన్సనెట్గా ఉండండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి ఓకే అన్ని పక్కన పెట్టేసండి కొంచెం ఓకేనా టేక్ అ బ్రేక్ ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్ బ్రేక్ తీసుకోండి మంచిగా శ్వాస తీసుకోండి ఫేస్ పైన వాటర్ చదువుకోండి రిఫ్రెషన్ మళ్ళీ రండి మళ్ళీ చదువుకోండి మళ్ళీ చదవడం స్టార్ట్ చేసేద్దాం మన మనిషి మైండ్ అనేటువంటిది సాధారణంగా ఎంత నైంటీ మినిట్స్ వరకు మాత్రమే కాన్సంట్రేట్గా ఉండగలుగుతుంది మనం రోబోలం కాదు డిస్ట్రాక్షన్స్ వస్తాయి గా చదవలేం నైంటీ మినిట్స్ దాటిందా ఇటు నుంచి వింటే ఇటు నుంచి వెళ్ళిపోతాయి ఈ నైంటీ మినిట్స్ కూడా ఎవరు ఎవరికి పాసిబుల్ అయితే తెలుసా బాగా చదవడం స్టార్ట్ ఎవరైతే ప్రాక్టీస్ ఉంటుందో ఎవరికైతే బాగా చదవడం అనేటువంటి ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళకి నైంటీ మినిట్స్ అంటే పాసిబుల్ ఓకే బట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజులు అసలు చదవనే లేదు బాగా బాగా గ్యాప్ అనేటువంటిది వచ్చేసింది అంటే చాలా కష్టం నాన్న చాలా చాలా కష్టం అంటే ఐ మీన్ ఒక టెన్ మినిట్స్ వరకు ఉంటారు కావచ్చు కాన్సన్ట్రేట్గా లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంటారు కావచ్చు దాని తర్వాత డిస్ట్రాక్ట్ అయిపోతారు కోర్స్ ఇంత పెద్ద క్లాస్ అంటే కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతారు ఓకే డిస్ట్రాక్షన్ పోయిందా డిస్ట్రాక్షన్ పోయిందా మీకు ఇట్లా చెప్తే పోదు కానీ మీకు వేరేలా చెప్తే పోతుంది ఓకే ఓకేనా సో అట్లా ఇప్పుడు చెప్పొద్దు క్లాస్ జరుగుతుంది కాబట్టి సో నవ్వు గోయింగ్ టు లర్న్ అబౌట్ రూల్స్ ఫర్ ఐయూపీఎస్సీ నా దాంట్లో ఫస్ట్ వన్ అ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఫస్ట్ వన్ అ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఓకే అండ్ ఇంకొకటి రూల్స్ గురించి చెప్పబోయే ముందు మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి మనకు కొద్దిగా వెనక్కి వెళ్దాం ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అది చూడండి ఫోర్ ఫోర్ దగ్గరకు వచ్చినమా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సబ్స్టిట్యూంట్స్ నేమ్ రాసేటప్పుడు ఓకే సబ్స్టిట్యూంట్ నేమ్ రాసేటప్పుడు చాలా కాన్సన్ట్రేట్గా రండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్స్టిట్యూట్ నేమ్ రాసేటప్పుడు వన్ ఏంటిది సబ్స్ట్యూటెంట్ ఓకే నేను షార్ట్ కట్లో రాశాను అండ్ ఇక్కడ మనకేంటిది ప్రైమరీ సఫిక్స్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏన్ ఇన్ ఐన్ ఏన్ ఇన్ ఆర్ ఐన్ ఈ రెండిటి గురించి మనం రాసేటప్పుడు వీటి పొజిషన్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి చైన్ ఏమో ఇంత పొడుగుంటుంది ఆ చైన్లో ఏ కార్బన్ దగ్గర ఈ సబ్స్టిటెంట్ ఉంది లేదా ఏ కార్బన్ దగ్గర ఈ డబుల్ బాండ్ ఉంది లేదా ట్రిపుల్ బాండ్ ఉంది లేదా ఓకేనా సో ఏ ఏం పొజిషన్ అవసరం లేదు కానీ ఈ ఆయన పొజిషన్ అయితే మనకు టూ హండ్రెడ్ పర్సెంట్ మెన్షన్ చేయాలి ఏం అవసరం లేదు ఏ ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసండి యూ హ్యావ్ టు రిమూవ్ ఏన్ ఓకే బట్ ఈన్ అండ్ ఐన్ యొక్క పొజిషన్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ దీని యొక్క పొజిషన్ మెన్షన్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సి వన్ కార్బన్ దగ్గర ఉందా సి టూనా లేదా సి త్రీనా అంటే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఆ పొజిషన్ మనం మెన్షన్ చేయాలి ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్ కూడా మెన్షన్ చేయాలన్న ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్ కూడా మనం మెన్షన్ చేయాలి ఓకే సో టూ అండ్ త్రీ ఈ మూడింటి యొక్క పొజిషన్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సెప్ట్ దిస్ ఫంక్షన్ గ్రూప్ ఓకేనా ఎక్సెప్ట్ దిస్ ఫంక్షన్ గ్రూప్ వేటి వేటి యొక్క నంబర్ని మెన్షన్ చేయాలంటే వీ హ్యావ్ టు మెన్షన్ ద నంబర్ నంబర్ ఫోన్ నెంబర్ కాదు ఓకేనా నెంబర్ అంటే ఏంటి నేను చెప్తాను దీని యొక్క కూడా నంబర్ మనం మెన్షన్ చేయాలి నంబర్ అనేటువంటి మనం మెన్షన్ చేయాలి ఇస్కో మే అటాచ్ కర్రాము అండ్ ఇదర్ మేనే ఇండికేట్ కర్రాము జరా ఓకే ఫోకస్ ఫోకస్ కరికే దేకో అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ సబ్స్టియంట్స్ కావచ్చు లేదంటే డబుల్ బాండ్స్ కావచ్చు రెండు అనుకోండి దీన్ని మనం డై అంటాం మూడు ఉంటే మనం ట్రై అంటాం నాలుగు ఉంటే మనం టెట్రా అంటాం ఐదు ఉంటే మనం పెంటా అంటాం మీకు సీన్ అర్థమైంది ఆరుంటే హెగ్జా ఏడు ఉంటే హెప్టా ఆక్ట్ అంటే ఎనిమిది ఉంటే నాన్ అంటే ఎనిమిది ఉంటే మనం ఆక్ట్ తొమ్మిది ఉంటే నాను పది ఉంటే డెక్ డెకా అని మనం అంటామని మీకు అర్థమై అర్థమైతే అయింది కదా హెగ్జా హెప్టా ఆప్టా డెకా నోనా అర్థమైందా సో వీటి నెంబర్ అన్నట్టు ఒకవేళ సిఎస్ త్రీలు రెండు ఉన్నాయనుకోండి మనం ఏమంటాం డై మిథైల్ అంటాం డై మిథైల్ అంటాం క్లోరిన్స్ రెండు ఉన్నాయనుకోండి ఏమంటాం డై క్లోరో అంటాం అర్థమైందా ఎస్ ఇక్కడ డబుల్ బాడ్స్ రెండు అనుకోండి డైఈన్ అంటాం లేదా డై ఐన్ అంటాం మూడు ఉన్నాయి అనుకోండి ట్రైఈన్ అంటాం లేదా ట్రై ఐన్ అంటాం ఓకే అర్థమైందా ఎస్ సో నవ్ వి ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ వాట్ ఫైనల్లీ మనం రూల్స్ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కాన్సన్ట్రేటెడ్గా వినండి ఫస్ట్ వన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ రూల్ ఫస్ట్ రూల్ ఏంటి లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ రూల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ కనుక్కోవాలి వెరీ ఇంపార్టెంట్ దాన్ని మనం ఏమంటాం అంటే పేరెంట్ చైన్ అని కూడా అంటాం ఓకేనా పేరెంట్ చైన్ లేదా మనం ఏమంటాం దీన్ని మనం ప్రిన్సిపల్ ఓకేనా ప్రిన్సిపల్ చైన్ అంటామా పేరెంట్ చైన్ అంటాం లేదంటే ఏమంటాం పేరెంట్ చైన్ అంటాం లేదా స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా సడన్గా ఇట్లనే ఒక్కొక్కసారి గుర్తుకురాదు ఏమంటాం చెప్పండి దీన్ని మనం లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ లేదా పేరెంట్స్ లేదా మెయిన్ చైన్ అంటాం ఓకేనా మెయిన్ చైన్ మెయిన్ అనే పదం కూడా నాకు గుర్తుకు రాలేదు ఎట్లా సార్ మీరు అంటే ఫ్లోలో ఉన్నప్పుడు అంతా ఇక్కడ స్టేజ్ వచ్చి ఇక్కడ ముందుకు వస్తే కెమెరా ముందుకొస్తే అట్లేదు ఏంటి అన్నాడు మనకి మెయిన్ ఓకేనా మెయిన్ చైన్ లేదా లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ లేదా పేరెంట్ చైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై నంబర్ ఆఫ్ కార్బన్ని కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కార్బన్ ఉందనుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ అనుకుందాం ఇప్పుడు దీంట్లో నేను లాంగెస్ట్ ని నేను కార్బన్ కార్బన్ చైన్ ని ఫైన్ అవుట్ చేయాలి యాక్చువల్ కూడా నా మనకు హైడ్రోజన్స్ కూడా పెట్టాలి నేను పెట్టలేదు మీకు అర్థమయ్యే విధంగా నార్మల్గా చెప్తాను ఇప్పుడు దీంట్లో లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ మనం ఫైన్ అవుట్ చేయాలి ఇప్పుడు ఈ చైన్ చూద్దాం మనం ఇలా గా ఉన్న చైన్ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడు అందరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ చైన్ లో మనకి సెవెన్ కార్బన్స్ అనేటువంటి ఉన్నాయి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి హౌ కార్బన్స్ ఆర్ ప్రెసెంట్ సెవెన్ కార్బన్స్ ఆర్ ఇఫ్ ఐ చైన్ ఫైవ్ సిక్స్ కార్బన్స్ ఉన్నాయి దీంట్లో మనకి సిక్స్ కార్బన్స్ ఉన్నాయి ఓకేనా ఇలా ఉన్న దాంట్లో ఇలా ఉన్న దాంట్లో మనకి సిక్స్ కార్బన్స్ ఉన్నాయి ఇలా ఉన్న దాంట్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సెవెన్ కార్బన్స్ అనేటువంటి ఉన్నాయి విచ్ వన్ ఈస్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఈ చైన్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఈ చైన్లో మనకి ఫోర్ కార్బన్స్ ఉన్నాయి ఇలా ఉన్న దాంట్లో విచ్ ఇస్ ద లాంగెస్ట్ చైన్ ఆబ్వియస్లీ సెవెన్ ఉన్నదే మనకి ఏమవుతుంది ఏమవుతుంది లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ అవుతుంది దాన్ని మనం పేరెంట్ చైన్ అంటాం లేదా మెయిన్ చైన్ అంటాం ఓకే సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ అంటే ఓన్లీ నంబర్ ఆఫ్ కార్బన్స్ మాత్రమే కాదు మనం చూసేది నంబర్ ఆఫ్ కార్బన్స్ మాత్రమే కాదు మనం చూడాల్సింది ఓకే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉంటే అదే మెయిన్ చైన్ అలాంటి రూలే లేదు ఓకేనా మనకి ఇక్కడ మనకి రెండు 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 ఇప్పుడు చైన్స్ వచ్చినాయి అనుకుందాం నన్న ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక చైన్ ఉంది దీంట్లో ఏడు కార్బన్స్ ఉన్నాయి ఇలా కూడా ఇంకో చైన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక చైన్ ఉంది దీంట్లో కూడా మనకి ఏడు కార్బన్సే ఉన్నాయి అనుకుందాం ఓకేనా ఏడు కార్బన్స్ ఉన్నాయి ఇప్పుడు రెండింటిలో సేమ్ వచ్చినాయి ఓకేనా రెండింటిలో సేమ్ వచ్చినాయి అప్పుడు ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ ఏ ఏ చైన్లో అయితే ఎక్కువ సబ్స్టిడ్యూంట్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు చూడండి నేను కాన్సండ్ సబ్సిడీ అంటే కూడా మీకు తెలియాలి కదా సబ్సిడ్యూ ఏంటంటే కూడా మీకు తెలియాలి కదా చెప్తాను రుకో జరా కరో రుకో జరా కరో ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో సబ్స్టిడ్యూంట్ ఏంటిది ఇప్పుడు మెయిన్ చైన్ ఏదవుతుంది చలో ఇది మనకి మెయిన్ చైన్ అవుతుంది ఎందుకంటే దీంట్లో మనకి సెవెన్ కార్బన్స్ ఉన్నాయి సో మెయిన్ చైన్ ని మనకు మిగిలించి మిగిలిన ఉన్నంత ఏంటిది మనకి ఇదిగో ఇది సబ్స్టిట్యూట్ అవుతుంది దిస్ ఇస్ వాట్ ఇదేమవుతుంది మనకి అవుతుంది ఇక్కడ కార్బన్ ఉంది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి కార్బన్ దగ్గర ఒకటే బాండ్ ఉందంటే ఇంకా మూడు బాండ్స్ మనం దేనితో రిప్రజెంట్ చేయాలి తో రిప్రజెంట్ చేయాలి చూడండి సిహెచ్ త్రీ ఉంది సిహెచ్ త్రీ ఇస్ నథింగ్ బట్ వాట్ అనా మిథైల్ మిథాయిల్ ఈస్ వాట్ అనా ఇట్ ఈస్టి క్లియర్ సబ్స్టిడ్యూంట్ అంటే కూడా అర్థమైందా ఓకే సో ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేరింది సమ్ టైమ్స్ ఇదిగో ఇలాంటి ఒక చైన్ ఉంది దీంట్లో సెవెన్ కార్బన్స్ ఉన్నాయి ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇలా ఏదో ఒక చైన్ ఉంది అనుకుందాం ఇలా ఇలా ఏదో ఒక చైన్ ఉంది అనుకుందాం ఏదో ఎలా అయినా ఉండొచ్చు కార్బన్ మనకి బ్రాంచ్డ్ కార్బన్స్ కూడా రావచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా సెవెన్ కార్బన్స్ ఉన్నాయి బట్ దీంట్లో మనకి టూ ఏమున్నాయి సబ్స్టిట్యూంట్స్ ఉన్నాయి అనుకుందాం ఓకేనా దీంట్లో త్రీ సబ్స్ట్యూట్స్ ఉన్నాయి అనుకుందాం ఓకేనా త్రీ సబ్స్టిటెంట్స్ ఉన్నాయి అనుకుందాం ఈ చైన్లో త్రీ సబ్స్టిటెంట్స్ వస్తున్నాయి టూ సబ్స్టిటెంట్స్ వస్తున్నాయి ఈ చైన్లో త్రీ సబ్స్టిటెంట్స్ వస్తున్నాయి మనం ఏం చూడాలి త్రీ సబ్స్టింట్స్ వచ్చినాయి ఓకేనా లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ అనుకోవాలి మిగిలిన అన్ని కూడా మనకి ఏంటిది అది లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ కాదు అది మొత్తం ఏమైతే మనకి సబ్స్ట్యూటెంట్గా మారిపోతాయి ఓకేనా లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ ఏదైతే మనకు దాంట్లో ఎక్కువ సబ్స్ట్యూటెంట్స్ ఉన్నా లేదంటే ఎక్కువ ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నా అర్థమైందా లేదంటే ఎక్కువ డబుల్ బాండ్స్ ఉన్నా సింగిల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నా సో అదే మనకి ఏమవుతుంది లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ అనేటువంటిది అవుతుంది ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటాను ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఐయూపీఎస్ నామిక్లేసర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయని ఫైండ్ అవుట్ చేయాలి దెన్ ఆఫ్టర్ వాట్ వి హవ్ టు డూ వెరీ ఇంపార్టెంట్ చెప్పండి ఇఫ్ డూ యు నో వాట్ ఇస్ ద సెకండ్ రూల్ చెప్పండి నన్ను చెప్పండి లోయెస్ట్ లోకెంట్ రూల్ ఏంటి లోయస్ట్ లోకెంట్ రూల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు గివ్ ద నంబరింగ్ నంబరింగ్ టు హూమ్ టు లాంగెస్ట్ కార్బన్ చైన్ లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ ఓకేనా లేదా పేరెంట్ చైన్ కి పేరెంట్ లేదా మెయిన్ చైన్ కి ఇప్పుడు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా దానికి మనం నంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి సో వీ గివ్ ద నంబరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక చైన్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కార్బన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా మనకి మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఉంది దీంట్లో లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ ఏదో ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటే దీంట్లో లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ ఏంటన్నా మనకి ఇది ఓకేనా ఐఎమ్ రైటింగ్ విత్ దిస్ వైట్ కలర్ వన్ దిస్ ఈజ్ వాట్ లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ ఇప్పుడు దీనికి మనం నంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి నంబరింగ్ మనం టూ టైప్స్ ఇవ్వచ్చు అయితే మనం అరే ఎక్కడికి వెళ్ళావు ఒక్క నిమిషం ఎస్ ఇటు సైడ్ నుంచి ఇవ్వచ్చు క్యా హోరే ఎక్ మినిట్ ఎస్ ఇక్కడ నుంచి చూద్దాం చూడండి ఇట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వచ్చు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ సు లెఫ్ట్ టు రైట్ సైడ్ ఇవ్వచ్చు లేదా రైట్ టు లెఫ్ట్ కూడా మనం ఇవ్వచ్చు సో లెఫ్ట్ టు రైట్ లేదా రైట్ టు లెఫ్ట్ ఎలాగైనా మనం నంబరింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు ఎలాగైనా నంబరింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు సో మనకు ఏది కరెక్ట్ అనే దానికి మనకు ఎలా తెలుస్తుందంటే లోయెస్ట్ లోయెస్ట్ రూల్ అంటే సబ్స్ట్యూ ఎంట్ మనకు ఎట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే ఫస్ట్ పొజిషన్లో వస్తున్నాను అంటే ఐ మీన్ ఫస్ట్ అంటే నెంబర్ వన్ కార్బన్ దగ్గర కాదు ఫస్ట్ అంటే నేను చెప్తాను చూడండి ఇక్కడ వన్ ఇప్పుడు నేను ఎట్ సైడ్ నుంచి నేను నెంబర్ ఇస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ ఓకేనా ఇది సిక్స్త్ సెవెంత్ ఇప్పుడు నెంబర్ ఇంగ్ ఇచ్చేటప్పుడు సబ్స్టిట్యూట్ పొజిషన్ ఎట్ సైడ్ వచ్చింది ఫిఫ్త్ కార్బన్ దగ్గర వచ్చేసింది ఓకేనా ఫిఫ్త్ కార్బన్ దగ్గర వచ్చేసింది అదే ఇటు నుంచి నేను నెంబర్ ఇంగ్ చూడండి వన్ టూ థర్డ్ పొజిషన్లో మనకి సబ్స్టిట్యూ ఏంటనేటువంటి వచ్చింది ఇది మిథైల్ కదా ఓకేనా సీఎస్ త్రీ సో థర్డ్ పొజిషన్లో సబ్స్టిట్యూటీ వచ్చింది ఇదేంటిదన్నా థర్డ్ పొజిషన్లో వచ్చేసింది ఓకే థర్డ్ ఫస్ట్ వస్తుందా ఫిఫ్త్ ఫస్ట్ వస్తుందా ఆల్వేస్ మనకి థర్డ్ ఫస్ట్ వస్తుంది దాట్ మీన్స్ ఇట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ ఓకేనా ఇట్ సైడ్ నుంచి నెంబరింగ్ అనేటువంటి కరెక్ట్ నెంబరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఇంతకుముందు లాస్ట్ ఒక పాయింట్ చెప్పాను సబ్స్ట్యూటీ ఏంటి యొక్క నే నెంబరింగ్ అంటే మీన్ పొజిషన్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం ఇటు నుంచి వస్తేనేమో థర్డ్ కార్బన్ దగ్గర థర్డ్ పొజిషన్లో సబ్స్టెంట్ ఉంది ఓకేనా ఇట్ నుంచి వస్తేనే ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఓకేనా ఏ పొజిషన్ కరెక్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్నది అనేది కరెక్ట్ దాని పొజిషన్ మనం చెప్పాలి కాబట్టి వీ టు గివ్ ద నెంబరింగ్ క్లియర్ ఎగ్ పక్కే ఓకే ఓకే సో లోయెస్ట్ లోకేంటి అర్థమైపోయిందా అర్థమైపోయింది సార్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ యాక్చువల్గా ఇక్కడ లోయస్ట్ సమ్ రూల్ ఉంటుంది అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ మీరు పక్కన పెట్టండి ఇంకోటి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఓకే ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అనే ఇంకో రూల్ అనేటువంటి మనకు ఉంటుంది దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ రూల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ రూల్ ఏంటంటే ఎప్పుడన్నా అంటే మనం మనకి ఇప్పుడు సబ్స్టెన్స్ అనేటువంటివి త్రీ ఫోర్ వచ్చినాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాయి అనుకుందాం కార్బన్ 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 ఇలా ఎన్ని కార్బన్స్ అయినా మనకు ఉండొచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సబ్స్టెంట్ ఉంది సి త్రీ సెవెన్ ఇదేంటి నేను మనకి ప్రొపాయిల్ అనే సబ్స్టెంట్ ఉంది మనకి ఓకే ఏముంది మనకి ప్రొపాయిల్ అనేటువంటి సబ్స్టిడ్యూంట్ ఉంది ఓకే ప్రొపాయిల్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ పెట్టుకుందాం ఓకేనా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండడానికి అంటే మీన్ ఈ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్నాయి కదా నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ క్లోరిన్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నైట్రో గ్రూప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముందంటే హియర్ వీ హ్యావ్ హియర్ వీ హ్యావ్ ఓ సిహెచ్ త్రీ దట్ మీన్స్ వాట్ ననా మిథాక్సీ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది ఇలా ఫంక్షన్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి ఇప్పుడు మనం నంబరింగ్ అనేటువంటి ఇస్తున్నాం ఓకే నంబరింగ్ అనేటువంటిది ఇస్తున్నాం ఓకేనా ఇదే లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ ఎందుకంటే ఇది ఒకటే చైన్ ఉంది ఒకటే చైన్ ఉన్నప్పుడు అదే లాంగెస్ట్ కార్బన్ చైన్ ఓకేనా డోంట్ వర్రీ ఇట్సరి నుంచి నెంబర్కి ఇస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సబ్ స్టూడెంట్ యొక్క పొజిషన్ మీరు చెప్పాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి సెకండ్ పొజిషన్లో ఒకటి ఉంది టూ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఒకటి ఉంది ఫైవ్ అండ్ సెవెంత్ పొజిషన్లో ఒకటి ఉంది సెవెన్ సో టూ కామా ఫైవ్ కామా సెవెన్ అదే ఇట్ సైడ్ నుంచి మనం చూస్తున్నాం చూడండి ఇట్ సైడ్ నుంచి కౌంట్ చేసినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మనకు సబ్స్టిడెంట్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది థర్డ్ లో ఒకటి ఉంది అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఒకటి ఉంది అండ్ ఎయిత్ పొజిషన్లో ఒకటి ఉంది త్రీ అండ్ ఫైవ్ అండ్ ఏంటి ఎయిత్ పొజిషన్లో మనకి ఏముంది మనకి సబ్స్టిటెంట్స్ అనేటువంటి ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఏంటంటే చూడండి ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ ఇది ఒకటి ఒక టైమ్స్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ మనకు వర్కౌట్ అయిపోతే సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ చూడాలి అది కూడా వర్కౌట్ అయిపోతే థర్డ్ పాయింట్ చూడాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది సెకండ్ పొజిషన్ ఉంది దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది థర్డ్ లో ఉంది ఓకేనా ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ రెండు ముందు వస్తుందా మూడు ముందు వస్తుందా రెండే ముందు వస్తుంది రెండే ముందు వస్తుంది కాబట్టి దిస్ ఇలా నెంబరింగ్ గీయడం అనేటువంటి కరెక్ట్ దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ అంటే ఇటు సైడ్ నుంచి ఇలా నెంబరింగ్ గీయడమే కరెక్ట్ ఎందుకంటే ఇలా నెంబరింగ్ ఇస్తేనే ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి సబ్జెక్ట్ అనేటువంటి సెకండ్ పొజిషన్లో వస్తుంది ఇది తక్కువ పొజిషన్ కాబట్టి సో ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ గీయడం అంటే కరెక్ట్ అర్థమైందా ఇట్ సైడ్ నుంచి నెంబరింగ్ అనేటువంటిది కరెక్ట్ చాలా సింపుల్ అన్నట్టు సో దిస్ ఇస్ రాంగ్ ఒకవేళ ఇప్పుడు ఈడ కూడా రెండే ఉంది హియర్ ఆల్సో టూ ఈస్ దేర్ ఓకే హియర్ ఆల్సో టూ ఈస్ దేర్ లెట్ అస్ అజ్యూమ్ హియర్ ఆల్సో టూ ఈస్ దేర్ ఓకే నేను ఇలా కాకుండా నేను చెప్తాను ఒక నిమిషం వినండి ఇక్కడ ఒక నిమిషం నాన్న మీకు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా ఫస్ట్ చెప్పింది ఫస్ట్ ఏ ఉండని ఫస్ట్ చెప్పింది ఫస్ట్ ఏ ఉండని మళ్ళీ మీకు ఇంకోటి రాస్తాను ఇక్కడ మనకి త్రీ ఉండే కదా త్రీనే ఉండాలి త్రీ ఉండే కదా త్రీ ఉండదు దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ అర్జీవ్ మనకి ఇక్కడ ఏముందంటే టూ ఫైవ్ ఎయిట్ ఉంది ఈడ కూడా టూ ఫైవ్ ఈడ సెవెన్ ఉంది అనుకుందాం ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అనేటువంటి మనకి ఇక్కడ చూడండి ఇందులో రెండే ఉంది ఇందులో రెండు ఉంది అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ వర్కౌట్ అవ్వాలి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఫిఫ్త్ దగ్గరకు రండి ఫిఫ్త్ దగ్గరకు రండి ఇది కూడా సేమే ఉంది ఇప్పుడు మళ్ళీ థర్డ్ దాని దగ్గరికి వెళ్ళండి ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది రెండిట్లో ఏ తక్కువ ఎయిట్ ఇట్లో సెవెన్ ఇట్లో సెవెన్ తక్కువ కాబట్టి ఇదే రైట్ ఇది రాంగ్ అన్నట్టు నెంబరింగ్ అర్థమైందా ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ వర్క్ ఒకటి ఫస్ట్ చూడాలి లేదంటే సెకండ్ చూడాలి కదా థర్డ్ చూడాలి అన్ని సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలో అది కూడా చెప్తాను ఓకేనా ఓకేనా డోంట్ వర్రీ ఐ ఆమ్ హియర్ డోంట్ ఫియర్ అన్ని సేమ్ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలో నేను చెప్తాను అన్న ఓకేనా అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ వన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే థర్డ్ రూల్ వెరీ ఇంపార్టెంట్ సబ్స్టిట్యూంట్ యొక్క నేమ్ అనేటువంటిది ఆల్ఫాబెటికల్లీ మనం ఇవ్వాలి నేమ్మింగ్ ఆఫ్ ది సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూయెంట్ ఎలా ఇవ్వాలి మనం అకార్డింగ్ టు ఆల్ఫా బెటికల్ ఆర్డర్ సో ఈ ఆల్ఫా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేటువంటిది ఒకటి కంటే ఎక్కువ సబ్స్టిడెంట్ వచ్చినప్పుడే అవసరం అవుతుంది ఒకటే ఉన్నట్టే దాంట్లో ఆల్ఫాబెటికల్ ఫాలో అవలసినట్టు ఏంటి ఒకటే ఉంది కాబట్టి దెర్ ఇస్ నో కాంపిటీషన్ కాబట్టి దాని పేరు డేట్ రాయొచ్చు బట్ రెండు లేదా అంతకన్నా ఎక్కువగా సబ్స్టిడెంట్ ఉన్నప్పుడే ఇది మనకి యూజ్ అయినటువంటి అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సి బాండ్ సి కార్బన్ బాండ్ కార్బన్ బాండ్ కార్బన్ బాండ్ కార్బన్ బాండ్ కార్బన్ ఇప్పటికీ ఇలా ఇచ్చి మీకు బోర్ కొడుతుంది కదా ఒక నిమిషం కానీ ఇప్పుడు మీకు డిఫరెంట్గా ఇస్తాను ఎందుకంటే డిఫరెంట్గా ఎలా ఇస్తానో చెప్తాను ఇప్పుడు ఓకేనా బాండ్ లైన్ స్ట్రక్చర్లో ఇస్తాను ఎందుకంటే బాండ్ లైన్ స్ట్రక్చర్ కూడా మీ అందరికి నేర్పించాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఉందనుకున్న కార్బన్ వన్ టూ త్రీ సో ఇలా చైన్ అనేటువంటిది ఉంది మనకి ఓకేనా అంటే ఏంటిది ఇగో ఇదిగో ఇక్కడో సిఎస్ త్రీ గ్రూప్ ఉంది టర్మినల్ ఇక్కడో సిఎస్ త్రీ గ్రూప్ ఉంది టర్మినల్లో లో ఓకే ఇక్కడో సిఎస్ త్రీ ఇక్కడో సిఎస్ త్రీ మిగిలిన కూడా ఇది ఇది కూడా ఇది ఒక బాండ్ అన్నట్టు ఇక్కడ ఉంది ఒకటి కార్బన్ ఇక్కడో కార్బన్ ఇక్కడో కార్బన్ ఇక్కడో కార్బన్ బట్ ఇక్కడ సిఎస్ త్రీ ఉంది ఇక్కడ సిఎస్ ఉంది ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనకి ఒక ఫంక్షన్ అంటే ఇక్కడ ఒకటి మనకు ఒకటి ఉంది మనకి ఇక్కడ ఓకేనా ఇది సబ్స్టెంట్ అవుతుంది ఒక సబ్స్టెంట్ ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సబ్సిడేట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది ఓకేనా ఇక్కడ క్లోరిన్ ఉంది అనుకుందాం సిఎల్ క్లోరిన్ ఉందనుకుందాం ఇప్పుడు దీని నేమింగ్ అనేటువంటి మనం రాయాలి దీని నేమింగ్ అనేటువంటిది రాయాలి చాలా ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు నేను నెంబరింగ్ అనే ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ చూడండి లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ చూసినట్టయితే మనకి చూద్దాం లాంగెస్ట్ కార్బన్ చైన్ ఇదిగో ఇది ఫస్ట్ కార్బన్ నేను సైడ్ నుంచి చూస్తున్నాను ఇది సెకండ్ కార్బన్ ఇది థర్డ్ కార్బన్ ఇది ఫోర్త్ కార్బన్ ఇది ఫిఫ్త్ కార్బన్ ఇది సిక్స్త్ కార్బన్ ఓకే మనకి సిక్స్ కార్బన్స్ అనేటువంటి ఉన్నాయి ఈ చైన్లో ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకో చైన్ తీసుకుంటున్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా చూసినా సిక్స్ కార్బన్సే అవుతున్నాయి మనకి ఇది లాంగెస్ట్ చైన్ అవుతుంది దేంట్లో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా దాంట్లో సిక్స్ ఉన్నాయి కాబట్టి మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ రెండిట్లో ఏ చైన్ తీసుకున్నా కూడా దాని సబ్స్టిడియట్స్ కూడా మనకు సేమ్ వస్తుంది ఇప్పుడు నేను దీన్ని నేను లాంగెస్ట్ చైన్ అనుకుంటున్నాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఈ దీన్ని నేను లాంగెస్ట్ చైన్ అనుకుంటున్నాను ఇక్కడ ఒక సబ్స్టేట్ ఇది సబ్స్టెంట్ అవుతుంది అది ఇది కూడా సబ్స్టెంట్ అవుతుంది రెండు సబ్స్టెంట్స్ అవుతాయి ఓకేనా రెండు సబ్స్టేట్ అవుతాయి లేదు నేను దీన్ని లాంగెస్ట్ చైన్ అనుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఇది లాంగెస్ట్ చైన్ అనుకుంటున్నాను అప్పుడు ఇది సబ్స్టెంట్ అవుతుంది ఇది సబ్స్టెంట్ అవుతుంది అంటే మనం రెండిట్లో ఏ చైన్ తీసుకున్నా మనకి కరెక్టే ఏ చైన్ తీసుకున్న దాంట్లో సిక్స్ కార్బన్స్ ఉంటున్నాయి ఏ చైన్ తీసుకున్న దాంట్లో మనకి రెండు సబ్స్టేట్స్ అనేటువంటి ఉంటున్నాయి ఒకవేళ ఒక దాంట్లో ఎక్కువ సబ్స్టేట్స్ ఉన్నట్టయితే దాన్ని మనం మెయిన్ చైన్ అనుకోవాలి అర్థమవుతుందా మైండ్ ఇక్కడ పెట్టండి లేదంటే కథం అర్థం కాదేం కాదు ముందే చెప్తున్నాను ఓకే కాన్సనెట్గా వినండి ఇప్పుడు మనం దీన్ని నేమింగ్ అనేటువంటి రాద్దాం నేమింగ్ అనేటువంటి రాయాలి ఓకే ఇప్పుడు మనకి ఏంటి లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయన్ వచ్చేసింది ఇప్పుడు నెంబర్ంగ్ ఇద్దాం చూడండి ఇటు సైడ్ నుంచి ఇస్తే నేను సబ్స్టెంట్ పొజిషన్ ఎక్కడెక్కడ వస్తుంది ఇప్పుడు మన ఇష్టం రెండింటికి లేదని ఒకటి లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయ్ అనుకోవాలి కదా మీ ఇష్టం ఏదైనా అనుకోండి నేను అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను దీన్ని అనుకుంటున్నాను లాంగెస్ట్ కార్బన్ చైన్ ఓకేనా ఇప్పుడు నేను దీన్ని నెంబర్కి ఇస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దీన్ని నెంబరింగ్ అనేటువంటి తీర్చాను ఇలా నెంబరింగ్ ఇచ్చినట్టయితే సబ్స్టెంట్ పొజిషన్ ఎక్కడ ఉంది చెప్పండి వన్ టూ త్రీ థర్డ్ పొజిషన్లో ఉంది అండ్ థర్డ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఫిఫ్త్ పొజిషన్ ఉంది త్రీ కామా ఫైవ్ పొజిషన్లో మనకి సబ్స్టెంట్ అనేటువంటిది ఉంది ఓకేనా త్రీ కామా ఫిఫ్త్ పొజిషన్లో సబ్స్టెంట్ అనేటువంటివి ఉంది ఇటు నుంచి మనం నేను నెంబరింగ్ ఇస్తున్నాను ఓకేనా ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తున్నాను అప్పుడు త్రీ సబ్స్టెంట్ పొజిషన్ ఎలా ఉంది చూద్దాం టూ వన్ టూ అండ్ త్రీ ఫోర్ ఇటు నెంబర్ ఇస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ ఇంకే పొజిషన్ ఉంది అంటే మనకి ఇక్కడ ఫోర్త్ పొజిషన్లో ఉంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ పొజిషన్ ఉంది టూ కామా ఫోర్త్ పొజిషన్లో ఉంది ఓకేనా టూ కామా ఫోర్త్ పొజిషన్లో మనకి సబ్స్టిటెన్స్ అనేటువంటి ఉన్నాయి ఇప్పుడు రెండింటిలో ఏది కరెక్ట్ చెప్పండి ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ వల్ల ఇది మనకు టూ అనేటువంటి విన్ అవుతుంది ఇది రాంగ్ సో దిస్ ఇస్ ద రైట్ వన్ ఓకే నంబరింగ్ ఎటువంటిది ఇటు సైడ్ నుంచి నెంబర్కింగ్ ఇస్తేనే కరెక్ట్ ఓకే ఇటు సైడ్ నుంచి నెంబర్కింగ్ ఇస్తేనే కరెక్ట్ నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చేసినాం నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చేసినాం నవ్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే నేమింగ్ అనేటువంటి స్టార్ట్ చేయాలి ఇక నేమ్లో ఫస్ట్ మనం ఏం రాస్తాం చెప్పండి ఫస్ట్ ఆర్గానిక్ కంపౌండ్కి మనం సొంతంగా నేమ్ రాస్తున్నాం నేమింగ్లో ఫస్ట్ మనం ఫస్ట్ వన్ మనం ఏం చేస్తాం చెప్పండి నేమింగ్లో ఫస్ట్ వన్ ఫస్ట్ మనం చాలా ఇంపార్టెంట్ సెకండరీ సబ్జిక్స్ అంటే సబ్స్ట్యూటీ యొక్క ఒక నేమ్ అనేటువంటి రాయాలి ఇక్కడ రెండు సబ్స్ట్యూట్స్ ఉన్నాయి ఒకటేమో మిథైల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఇది కూడా టర్మినలే కదా ఇది టర్మినలే కదా ఈ టర్మినల్ దగ్గర కూడా మనకి మిథైల్ గ్రూపే ఉంటుంది అర్థమైందా మిథైల్ గ్రూప్ ఉంటుంది దిస్ ఇస్ మిథాయిల్ అండ్ దిస్ ఇస్ క్లోరిన్ మిథాయిల్ అండ్ క్లోరిన్ అనే రెండు సబ్స్టిట్యూట్స్ అనేటువంటి ఉన్నాయి మిథాయిల్ స్టార్ట్ విత్ ఎం అండ్ క్లోరిన్ స్టార్ట్ విత్ సి ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ వీ హావ్ టు చెక్ ఆల్పాబెటికల్ ఆర్డర్ ఇప్పుడు సి ఫస్ట్ వస్తుందా ఎం ఫస్ట్ వస్తుందో ఆల్వేస్ సి ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ రెండు సబ్స్టిటేట్స్లో మనం ఫస్ట్ దేని పేరు రాయాలి క్లోరిన్ పేరు రాయాలి ఫస్ట్ సబ్స్టిట్యూట్ యొక్క నేమ్ రాయాలి రెండిట్లో రెండు సబ్స్టేట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దేని నేమ్ రాయాలి మన క్లోరిన్ నేమ్ రాయాలి క్లోరిన్ ఎన్నో పొజిషన్ ఉంది మనకి ఫోర్త్ పొజిషన్ ఉంది కాబట్టి ఫోర్ క్లోరో ఫోర్ క్లోరో నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది మిథాయిల్ టూ మిథాయిల్ ఏముంది టూ మిథాయిల్ గ్రూప్ అనేటువంటిది ఉంది ఓకే సార్ వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ సబ్స్టేట్ నేమ్ రాసిన తర్వాత మనం ఏం రాయాలి సైక్లో బైసైక్లో ఉంటే రాయాలి సైక్లో బైసైక్లో ఉందా లేదు నెక్స్ట్ ఏం రాయాలి వర్డ్ రూట్ రాయాలి మనకి లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయాలి మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి సిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం హెగ్ అంటాం సిక్స్ ఉంది కాబట్టి మనం ఏమంటాం హెగ్జ్ అంటాం ఎస్ వర్డ్ రూట్ రాసాం కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉందా డబుల్ బాండ్ ఉందా సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఓకేనా దాని బాండ్ పొజిషన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా మనం ఏం డైరెక్ట్ మనం హెగ్స్ అయిపోతుంది ఓకేనా సింగిల్ బాండ్ ఉంటే మనం ఏమంటాం దాన్ని ఏమంటాం ఫంక్షన్ గ్రూప్ ఉందా లేదు అది కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో ఫోర్ క్లోరో టూ మిథైల్ హెగ్జెన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ఐయుపిఎస్ నేమ్ ఆఫ్ దిస్ ఆర్గానిక్ కాంపౌండ్ కేల్కతం దుకాన్ బంద్ అర్థమైందా ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎట్లా ఫాలో అవ్వాలో కూడా అర్థమైందా లేదా ఎస్ అర్థమైంది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఫోర్త్ వన్ ఇఫ్ ఇఫ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఒకవేళ మనకి లోయెస్ట్ లోకెంట్ రూల్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే నంబరింగ్ మనం దీన్నే ఏమంటాం అంటే ఫస్ట్ చూడండి లోయెస్ట్ లోకెంట్ ఒక్క నిమిషం నాన్న ఇక్కడ రాసాం చూడండి లోయెస్ట్ లోకెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెన్స్ ఒకవేళ రెండు కూడా మనకి సేమ్ అయినట్టయితే లోయెస్ట్ లోకెంట్ అండ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ రెండు కూడా మనకి సేమ్ వచ్చినట్టయితే చాలా ఇంపార్టెంట్ అన్న అప్పుడు మనం కాన్సరెంట్గా వినండి నంబరింగ్ అండ్ నేమింగ్ ఇది గుర్తుపెట్టుకోండి నేమింగ్ నేమింగ్ ఎలాగో మనం ఎలా ఇస్తాం నేమింగ్ ఆల్వేస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లనే ఇస్తామా ఇవ్వమ్మా ఎస్ నేమింగ్ అనేటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లనే ఇస్తాం ఓకే నంబరింగ్ కూడా ఓకేనా ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ లోయెస్ట్ లోకెండ్ రూల్ అన్న ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అన్న నెంబరింగ్ నెంబరింగ్ సేమ్ వచ్చినప్పుడు ఓకే ఇక్కడ నేను రాసిన చూడండి నంబరింగ్ సేమ్ వచ్చినట్టయితే సేమ్ వచ్చినట్టయితే నేమింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఇవ్వాలి అండ్ నంబరింగ్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఇవ్వాలి నంబరింగ్ అండ్ నేమింగ్ బోత్ షుడ్ బి బోత్ షుడ్ బి ఎలా అన్నా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆర్డర్ దేని యొక్క నేమింగ్ ఇక్కడ సబ్స్టిట్యూంట్ యొక్క సబ్స్టిట్యూట్ యొక్క నేమింగ్ అండ్ నంబరింగ్ అనేటువంటిది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి వెన్ వెన్ ఇంపార్టెంట్ వెన్ నెంబరింగ్ మనకు సేమ్ వచ్చినప్పుడు అంటే లోయెస్ట్ లోకెంట్ రూల్ అండ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ రెండు కూడా సేమ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక కాంపౌండ్ ఇవ్వాలా విల్ యూ డూ ద ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ కార్బన్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి ఫైవ్ కార్బన్స్ అనేట ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బ్రోమిన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముందంటే క్లోరిన్ ఉంది హియర్ క్లోరిన్ ఇస్ దేర్ అండ్ దేర్ బ్రోమిన్ ఈస్ దేర్ నేను ఇటు సైడ్ నుంచి నేను నెంబరింగ్ ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ కాబన్ చైన్ ఒకటే ఉంది కాబట్టి అదే లాంగెస్ట్ కార్బన్ కాబన్ చైన్ ఓకే నెంబరింగ్ అనేటువంటి ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తున్నాడు మనకి ఏమొస్తుంది వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ టూ కామా ఫోర్ పొజిషన్లో ఏముంది టూ కామా ఫోర్ పొజిషన్లో ఏముంది మనకి సబ్స్టెన్స్ అనేటువంటి ఉన్నాయి సెకండ్ పొజిషన్లో ఒకటి ఫోర్త్ పొజిషన్లో కొట్టి నేను ఇటు నుంచి ఇస్తున్నాను నెక్స్ట్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఇటు నుంచి ఇటు నుంచి కూడా నేను ఇస్తే ఏమొస్తుంది సెకండ్ పొజిషన్లో క్లో ఉంది ఫోర్త్ పొజిషన్లో బ్రోమ్ ఉంది సో టూ కామా ఫోర్ సో ఎట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇచ్చినా కూడా నాకు నెంబరింగ్ అనేటువంటి స్టూడెంట్ యొక్క నెంబరింగ్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది మనకి ఫోర్ కామా ఫైవ్ టూ కామా ఫైవ్ టూ కామా టూ కామా ఫోర్ టూ కామా ఫోర్ పొజిషన్లో మనకు ఉంది ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ సేమ్ సెకండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ సేమ్ లోయెస్ట్ రూల్ రూలు మనకి మనకిప్పుడు ఎప్పుడైతే మనకి ఇవి రెండు సేమ్ వస్తాయో అప్పుడు నెంబరింగ్ ఎట్ సైడ్ నుంచి ఇవ్వాలి మరి చెప్పండి ఇటు సైడ్ నుంచి ఇవ్వాలా ఇటు సైడ్ నుంచి ఇవ్వాలా రెండు రూల్స్ ఫెయిల్ అయినాయి అప్పుడు నేమింగ్ కూడా మన నెంబరింగ్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఇవ్వాలి నెంబరింగ్ ఎట్ సైడ్ నుంచి ఇవ్వాలి చెప్పండి ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేయండి ఇక్కడ ఇది బ్రోమిన్ బీతో స్టార్ట్ అవుతుంది క్లోరిన్ సితో స్టార్ట్ అవుతుంది సో బ్రోమిన్ ఫస్ట్ వస్తుందా క్లోరిన్ ఫస్ట్ వస్తుందా ఆబ్వియస్ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బీ ఫస్ట్ వస్తుంది వస్తేనే సీ వస్తుంది కదా సో మనం నెంబరింగ్ కూడా ఇటు సైడ్ నుంచే ఇవ్వాలి ఓకే సో ఇట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వడం అనేటువంటిది రాంగ్ ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇటువంటి కరెక్ట్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నెంబరింగ్ అనేటువంటిది కరెక్ట్ మనకి ఓకేనా ఈ నెంబరింగ్ అనేటువంటి కరెక్ట్ ఈ కాంపౌండ్ యొక్క నేమ్ ఏమవుతుంది మనకి ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ నేమింగ్ రాస్తున్నాం ఓకే నెంబరింగ్ ఆల్రెడీ ఇచ్చేసినాం ఓకే నెంబరింగ్ ఆల్రెడీ ఇచ్చేసినాం ఎక్సెప్షన్ అయిపోయింది ఇంకా మనకి ఎక్సెప్షన్ ఏం లేదు మన నేమింగ్ అనేటువంటి ఆల్వేస్ ఆల్ఫబేటిక్ ఆడనే ఇవ్వాలి ఇప్పుడు బ్రోమిన్ ఉంది క్లోరిన్ ఇంట్లో దేని పేరు ఫస్ట్ అయ్యాలి ఆబ్వియస్లీ బ్రోమిన్ పేరు ఫస్ట్ అయ్యి బ్రోమిన్ అయినా పొజిషన్ ఉంది సెకండ్ పొజిషన్ ఉంది టూ బ్రోము టూ బ్రోమో కనిపిస్తుందా లేదా నేను పైన రాస్తాను పైన రాస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది టూ బ్రోమో అండ్ ఫోర్త్ పొజిషన్లో మనకి ఏముంది క్లోరో ఉంది ఫోర్ క్లోరో టూ బ్రోమో ఫోర్ క్లోరో మనకి చైన్లో మనకి ఫైవ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ పెన్ టెన్ ఓకేనా పెంటెన్ ఫోర్ టూ బ్రోమో ఫోర్ క్లోరో పెన్ టెన్ అర్థమైందా ఫోర్త్ వన్ కూడా ఫోర్త్ వన్ కూడా అర్థమైందా లేదా ఎస్ అర్థమైందా లేదా అర్థమైందా ఎస్ అర్థమైంది సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మనకి రూల్స్ దేని గురించి అన్న మనకి ఆల్కేన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనేటువంటి మనం చెప్పుకోవడం జరిగింది సో నవ్ లెటస్ డూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ నవ్ వీ హ్యావ్ అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంది అన్నా వీ విల్ డూ సమ్ ఎగ్జాంపుల్స్ సో ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నాన్న కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి నేను ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేయండి ప్రతి ఒక్కరు ట్రై చేసి ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో మేసే పెట్టడానికి ట్రై చేయండి ఈ కాంపౌండ్ అనేటువంటిది ఉంది దీని యొక్క ఐపీఎస్ నామిన్ క్లేచర్ కనుక్కోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా కాంపౌండ్ ఇవ్వాలా నేను షెల్ ఐ గివ్ అనేదర్ కాంపౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కాంపౌండ్ అనేటువంటిది ఉంది ఇలా ఒక కాంపౌండ్ ముగ్గేసినట్టు ఎలా ఉంది ఓకేనా కాంపౌండ్ మంచిగా ఉందా ఎస్ ఇది ఒక కాంపౌండ్ ఉంది దీని యొక్క నేమింగ్ అనేటువంటి ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కాంపౌండ్ ఇవ్వాలా థర్డ్ వన్ సిహెచ్ త్రీ సిహెచ్ ఇక్కడ క్లోరిన్ ఉంది నాన్న అండ్ సిహెచ్ ఇక్కడ మనకి బ్రోమిన్ ఉంది అండ్ ఇక్కడ సిహెచ్ ఇక్కడ మనకి ఎన్ఓ టూ ఉంది గ్రూప్ అండ్ ఇక్కడ మనకి సిహెచ్ టూ సిహెచ్ టూ అండ్ సిహెచ్ టూ అండ్ ఇక్కడ మనకి సిహెచ్ త్రీ ఉంది సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఉంది ఓకే ఒక్క నిమిషం మీరు ఇవైతే ఆన్సర్ ట్రై చేయండి అన్న ట్రై దిస్ ఆన్సర్స్ ట్రై దిస్ ఆన్సర్స్ ఆన్సర్ ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముందంటే సి టూ హెచ్ ఫైవ్ ఉంది టు హెచ్ ఫైవ్ ఉంది ఓకే టు హెచ్ ఫైవ్ ఉంది సో దీని దగ్గర రెండు బాండ్స్ అయినా వన్ టూ త్రీ బాండ్స్ అయినా అండ్ ఇక్కడ ఒకటి ఏముందంటే మనకి ఇక్కడ సిఎస్ త్రీ ఉంది ఓకేనా సీఎస్ త్రీ ఉంది ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క నేమింగ్ కూడా రాయండి ఓకే ఈ కాంపౌండ్ యొక్క నేమింగ్ నేనే కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చేసాను బట్ ఎలా ఇచ్చినా మనం రాయాల్సిందే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ ఓకే దీ నేమింగ్ దీ నేమింగ్ రాయండి సెల్వీ ట్రై వీ ట్రై ఒకసారి ట్రై చేద్దాం చూడండి అన్న ఫస్ట్ ఇప్పుడు ఈ కాపోల్లో లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయని మనం ఫైండ్ అవుట్ చేయాలా చేయాలా వద్దా ఎస్ ఆర్ చెయ్యాలి ఇప్పుడు చూద్దాం ఇటు నుంచి వస్తున్నాను నేను వన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి వస్తున్నా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కార్బన్స్ ఉన్నాయి సిక్స్ కార్బన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వస్తున్నాడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కార్బన్స్ ఉన్నాయి ఎటు నుంచి వచ్చినా సిక్స్ కార్బన్స్ ఉన్నాయా ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కార్బన్స్ ఓకే నేను ఇక్కడ మూడిట్లో ఏ కార్బన్ దగ్గర నుంచి వచ్చినా కూడా నాకు సిక్స్ కార్బన్స్ సిక్స్ ఏ వస్తుంది మనకి లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయిన్లో ఓకే మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు అంటే ఏదైనా తీసుకోవచ్చు కావాలంటే చూడండి ఇది తీసేసుకోండి ఇప్పుడు ఇది తీసేసుకున్నాం అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది తీసేసుకుంటే ఇప్పుడు ఈ రెండు కూడా సబ్సిడీ అవుతాయి ఓకేనా దిస్ ఇస్ బిక దిస్ ఇస్ బికమ్ సబ్స్టూడెంట్ దిస్ ఇస్ బికమ్ సబ్స్టిడెంట్ ఓకే నేను ఇది తీసుకున్నానుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఇలా తీసుకున్నాను అనుకోండి అప్పుడు ఈ రెండు సబ్స్టిడెంట్స్ అవుతాయి ఓకే సో ఏది తీసుకుని కూడా సబ్స్టిడెంట్ కూడా రెండే ఉంటున్నాయి కాబట్టి మన ఇష్టం ఏంటంటే నేను నేను మీ ఇష్టం మా ముడికి ఏం ఒకటి తీసుకుంటే నేను ఒకటి తీసుకుంటున్నాను చూద్దాను ఇప్పుడు ఏది తీసుకుంటాను నేను కన్ఫ్యూజన్ లేకుండా ఇదే తీసుకుంటాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కార్బన్స్ సైనే ఉన్నాయి చైన్లో ఓకే నెక్స్ట్ మనకి నెంబరింగ్ అనేటువంటిది నేను ఇటు సైడ్ నుంచి ఎందుకు ఇచ్చాను ఇటు సైడ్ నుంచి ఎందుకు ఇచ్చాను దిస్ ఇస్ ద కరెక్ట్ నెంబరింగ్ ఓకే నెంబరింగ్ ఇవ్వాలి నీ ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తున్నాను లాంగెస్ట్ కార్బన్ నేను ఎందుకున్నాను ఇటు సైడ్ నుంచి నెంబర్ ఇస్తున్నాను ఇటు సైడ్ నుంచి కూడా మనం నెంబరింగ్ ఇవ్వచ్చు బట్ ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ పొజిషన్ దగ్గర ఇదిగో ఇక్కడ ఒక సబ్స్టేట్ ఉంది ఇక్కడ ఒక సబ్స్టేట్ ఉంది ఫిఫ్త్ పొజిషన్లో వస్తుంది బట్ ఇట్సా నుంచి వెళ్తే సెకండ్ పొజిషన్లో వస్తుంది కాబట్టి ఏది కరెక్ట్ ఇట్సా నుంచి నెంబరింగ్ కాబట్టి కాబట్టి ఇట్సా నుంచి నెంబరింగ్ ఇచ్చాను ఇప్పుడు సబ్స్టేంట్ యొక్క నేమ్ రాయాలి నెంబరింగ్ అనేటువంటిది అయిపోయింది సబ్స్టే యొక్క నేమ్ రాసినట్టయితే ఇక్కడ మనకి సెకండ్ పొజిషన్లో రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనం టూ కామా టూ సెకండ్ పొజిషన్లో రెండు ఉన్నాయి కాబట్టి రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి టూ కామా టూ టూ కామ టూ రెండు ఉంటే మనం ఏమంటాం డై మిథాయిల్ డై మిథాయిల్ రెండు ఉంటే మనం ఏమంటాం డై మిథాయిల్ అంటాం ఎందుకంటే మనకి రెండు సబ్స్ట్యూట్స్ ఉన్నాయి రెండు సేమ్ సబ్స్టిట్యూట్స్ వచ్చినప్పుడు డై మిథైల్ అని పెట్టాలి ఓకేనా డై అని పెట్టాలి అదేం లేదు ఇక్కడ మూడు నాలుగు సబ్స్టిటెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటి అన్నింటి పేరు మరి డై మిథైల్ ఇట్లా పెట్టద్దు ఓకే రెండు సేమ్ సబ్స్టిట్యూంట వచ్చినప్పుడే రెండు మిథైల్స్ వస్తే డై మిథైల్ ఓకేనా మూడు మిథల్స్ వస్తే మనకి ట్రై మిథైల్ ఓకేనా నాలుగు మిథైల్స్ వస్తే టెట్రా మిథైల్ అట్లా పెట్టాలి రెండు మిథైల్స్ వస్తున్నాయి కాబట్టి టూ కామా టూ మిథైల్ అండ్ మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని కార్బోస్ ఉన్నాయి వర్డ్ రూట్ ఏమొస్తే సిక్స్ కార్బోస్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తాయి మనకి హెగ్జ్ ఓకే కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బార్డ్ ఉంది కాబట్టి ఎన్ సో టూ కామర్టు డైమిథైల్ హెగ్జెన్ దిస్ ఇస్ ద యూపీఎస్ నామిక ఆఫ్ దిస్ కంపౌండ్ నెక్స్ట్ దీన్ని చూసుకున్నాం ఓకే సో దీన్ని లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయని ఫైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది అనుకుంటున్నాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా ఇలా అనుకుంటున్నాను లేదు ఇలా ఫైవ్ వస్తున్నాయి కదా నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా అనుకున్న ఫైవ్ వస్తున్నాయి ఓకే నేను ఇలా అనుకున్న ఫైవ్ వస్తుంది లేదు దీన్ని చూసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు దేనినైనా తీసుకోండి ప్రతి దాంట్లో ఫైవ్ కార్బన్సే వస్తాయి ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూన్స్ ఏముంటాయి కాబట్టి మీ ఇష్టం ఏదైనా తీసుకోండి దీంట్లో ఏదైనా తీసుకోండి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చు నేను దీంట్లో ఏం తీసుకున్నాను అంటే ఇది తీసుకున్నాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మనకి సబ్స్టిట్యూ అవుతుంది అండ్ ఇది కూడా మొత్తం మనకి సబ్సిడ్యూ అనేటువంటి అవుతుంది ఆమె రైట్ ఆర్ రాంగ్ ఎస్ ఈ సబ్సిట్యూ అంటే ఒక నేమ్ ఏంటి ఇలా ఉన్నట్టయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇది ఏంటి అవుతుంది బట్ ఇక్కడ ఇలా ఉంది ఇలా ఉంటే మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది కార్బన్ ఇది ఈ కార్బన్ అనుకుందాం ఓకేనా దీంట్లో ఇక్కడో కార్బన్ ఉంది ఇక్కడో కార్బన్ ఉంది రెండు కార్బన్స్ ఉన్నాయి దిస్ ఇస్ వన్ కార్బన్ దిస్ ఇస్ వన్ కార్బన్ అర్థమవుతుందా దిస్ ఇస్ వన్ కార్బన్ దిస్ ఇస్ వన్ కార్బన్ ఇక్కడ మనకి అన్న సిహెచ్ టూ ఉంటుంది ఎందుకంటే ఒక బాండి టైప్ ఉంది ఒక బాండి టైప్ ఉంది ఇక్కడ మనకి ఏముంటుంది సిహెచ్ త్రీ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టర్మినల్ కాబట్టి ఓకేనా ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ వన్ కార్బన్ టూ కార్బన్ టూ అండ్ మనకు హైడ్రోజన్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఇదేంటి సి టూ హెచ్ ఫైవ్ అవుతుంది సి టూ హెచ్ ఫైవ్ అవుతుంది ఇలా ఉన్నట్టయితే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇలా ఉన్నట్లయితే మనం సి టూ హెచ్ ఫైవ్ అంటాం దీన్ని మనం ఏమంటాం ఇథాయిల్ అంటాం ఓకేనా ఇథాయిల్ అంటాం ఇథాయిల్ ఎక్కడెక్కడ ఉంది చూడండి థర్డ్ పొజిషన్లోనే రెండు ఇథాయిలు ఉన్నాయి నేను ఇటు నుంచి కౌంట్ చేస్తున్నాను నెంబర్ ఆ పొజిషన్ ఎన్ని వస్తున్నాయి వన్ టూ త్రీ పొజిషన్ వస్తుంది ఇటు నుంచి కౌంట్ చేస్తే వన్ టూ త్రీ పొజిషన్ వస్తుంది ఇప్పుడు నేను నెంబర్కి ఇచ్చాను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ అన్ని ఇట్స్ నుంచి నెంబర్కి ఇస్తే వన్ టూ త్రీ ఎట్ సైడ్ నుంచి నెంబర్ంగ్ ఇచ్చిన థర్డ్ పొజిషనే వస్తుంది మీ ఇష్టం ఎట్ సైడ్ నుంచి అయినా నెంబరింగ్ ఇవ్వచ్చు ఓకేనా ఎట్ సైడ్ నుంచి నెంబర్ ఇచ్చిన థర్డ్ పొజిషన్లో సబ్సిట్యూట్ వస్తుంది ఇట్ సైడ్ నుంచి నెంబర్కి ఇచ్చిన థర్డ్ పొజన్లో సబ్సిట్యూటే వస్తుంది కాబట్టి నెంబరింగ్ ఎడ్ సైడ్ని ఇవ్వచ్చు నెక్స్ట్ థర్డ్ పొజన్లో మనకి ఏముంది త్రీ కామా త్రీ డై డై రెండు మనకేమున్నాయి ఈథాయిల్ గ్రూప్స్ ఉన్నాయి డై ఇథాయిల్ ఓకేనా డై ఇథాయిల్ మనం ఏమంటాం డై ఈథాయిల్ మనం ఇలా కూడా రాయచ్చు సి టూ హెచ్ ఫైవ్ ఓకేనా ఈ రెండు ఉన్నట్టే దాన్ని మనం డై ఈథాయిల్ అంటాం సో త్రీ కామాత్రీ డై ఇథాల్ మొత్తం మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఫైవ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటాం మనం పెంట్ కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏమంటాం ఏ అని అంటాం ఓకే త్రీ కామత్రీ డై ఇథాయిల్ పెంటే అంటాం అండ్ ఈ కాంపౌండ్ యొక్క నేమింగ్ రవాణా రాసినట్టు చూద్దాం చూద్దాం మనకు ఫస్ట్ మెయిన్ చైన్ ఫైండ్ అవుట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దీంట్లో మనకు సెవెన్ కార్బన్స్ ఉన్నాయి ఓకేనా సెవెన్ కార్బన్స్ ఉన్నాయి చాలా మంది ఇదే లాంగెస్ట్ కార్బన్ కార్బన్స్ అయిన్ అనుకుంటారు బట్ దిస్ ఇస్ నాట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇందులో చూడండి రెండు కార్బన్స్ ఉన్నాయి ఇది ఇతయిల్ ఇతయిల్ మనం ఎట్లా రాయొచ్చు సిహెచ్ త్రీ మనం సిహెచ్ టూ ఇలా రాయచ్చు ఓకేనా ఇక్కడ మనకి ఇదిగో ఈ కార్బన్తో అటాచ్ ఉంది ఈ బాండ్ అనేటువంటిది ఓకేనా అంటే ఇందులో రెండు ఉన్నాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి సెవెన్ ఎయిచ్ సో దిస్ ఇస్ ద లాంగెస్ట్ కార్బన్ కార్బన్స్ అనేటువంటిది మనకు అవుతుంది ఓకేనా సెవెన్ కార్బన్స్ ఉన్నాయి మనకి ఓకే సెవెన్ కార్బన్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం రాస్తాను ఇప్పుడు మనం రాస్తాను దీన్ని నేను సింప్లిఫై చేసి రాస్తున్నా చూడండి మీకు కన్ఫ్యూజ్ చేయకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా సింప్లిఫై చేసి రాసినట్టయితే ఓకేనా సిహెచ్ టూ సిహెచ్ త్రీ అనేటువంటి అవుతుంది సిహెచ్ టూ సిహెచ్ త్రీ అనేటువంటి అవుతుంది సో లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ అయిపోయింది కదా మిగిలిన కూడా సబ్ సబ్స్టూడెంట్స్ ఇప్పుడు నెంబరింగ్ అనేటువంటి తీస్తున్నాను సైడ్ నుంచి నెంబర్కింగ్ ఇచ్చినా చూద్దాం మనం ఎడ్సైడ్ నుంచి నెంబర్ ఎట్ సైడ్ నుంచి నెంబర్ తీసు వన్ అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇటు సైడ్ నుంచి నెంబర్కి ఎయిట్ కార్బన్స్ అనేటువంటి ఉన్నాయి ఓకేనా ఇటు సైడ్ నుంచి నెంబర్కి ఇస్తే సెకండ్ పొజిషన్లో సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూటెంట్ అనేటువంటి వస్తుంది ఓకేనా సెకండ్ పొజిషన్లో ఇటు సైడ్ నుంచి నెంబర్కింగ్ ఇస్తే చూడండి వన్ టూ త్రీ థర్డ్ పొజిషన్లో మితీ అనేటువంటి సబ్స్టిట్యూంటే వస్తుంది ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్లోనే సెకండ్ థర్డ్లో ఏది విన్ అవుతుంది ఇదే విన్ అవుతుంది కాబట్టి సైడ్ నుంచి నెంబరింగ్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వకపోయినా అవసరం లేదు మనకు ఆల్రెడీ తెలుసు రూల్స్ అన్ని మైండ్లో ఉన్నాయి నెంబరింగ్ ఇది అంత లెక్కలు అన్ని మనం చేయాల్సిన అవసరం లేదు మనం ఎగ్జామ్ హాల్లో ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది అర్థమవుతుందా ఇప్పుడు సైడ్ నుంచి నెంబరింగ్ అనేటువంటి ఇచ్చాను ఈడ క్లోరిన్ ఉంది ఓకేనా ఫస్ట్ పొజి సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో బ్రోమిన్ ఉంది ఫోర్త్ పొజిషన్లో నైట్రో ఉంది అండ్ సిక్స్త్ పొజిషన్లో మిథైల్ ఉంది క్లోరిన్ స్టార్ట్ విత్ సి బ్రోమిన్ స్టార్ట్ విత్ బ్రీ నైట్రోజన్ స్టార్ట్ విత్ ఎన్ మిథైల్ స్టార్ట్ విత్ ఎం ఇప్పుడు అన్నిట్లో ఫస్ట్ మనకి ఏమొస్తుంది బ్రోమో ఫస్ట్ వస్తుంది బ్రోమో ఎన్ని పొజిషన్ ఉంది థర్డ్ పొజిషన్ ఉంది ఇస్కా మత్లబ్ త్రీ బ్రోమో అర్థమైందా త్రీ బ్రోమో నేను ఇక్కడే రాస్తున్నాను కదా ఇక్కడ రాస్తున్నా చూడండి త్రీ బ్రోమో ఓకే త్రీ బ్రోమో నెక్స్ట్ బ్రోమిన్ తర్వాత మనకి క్లోరిన్ స్టార్ట్ విత్ సి కాబట్టి సో నెక్స్ట్ ఏంటిది టూ క్లోరో టూ క్లోరో నెక్స్ట్ ఏముంది మనకి నైట్రోజన్ ఉంది అండ్ మిథాయిల్ ఉంది ఓకే నేను ఇంట్లో ఏమి వస్తుంది ఫస్ట్ మిథైల్ ఫస్ట్ వస్తుంది ఎం ఫస్ట్ వస్తుంది ఎం తర్వాతనే ఎన్ వస్తుంది కదా ఓకేనా ఫస్ట్ ఎం నెక్స్ట్ మిథైల్ వస్తుంది మిథైల్ ఎన్నో పొజిషన్ ఉంది సిక్స్త్ పొజిషన్ కాబట్టి సిక్స్ మిథైల్ నెక్స్ట్ ఇక్కడ నైట్రో ఎన్నో పొజిషన్ ఉంది ఫోర్త్ పొజిషన్ ఉంది సో ఫోర్ నైట్రో ఫోర్ నైట్రో మనకి ఎనిమిది కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం ఆక్ట్ కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి అంటాం ఓకే సో త్రీ బ్రోమో ఫోర్ క్లోరో సిక్స్ మిథైల్ ఫోర్ నైట్రో ఆక్టేన్ దిస్ ఈస్ ఐయూపీఎస్ నామిన్ క్లేచర్ ఆఫ్ దిస్ కంపౌండ్ యూపీఎస్ నామిన్ క్లేచర్ ఆఫ్ దిస్ కంపౌండ్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఐ గివ్ అదర్ ఎగ్జాంపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేను ఏంటంటే కాంపౌండ్ ఇస్తున్న చూడండి నాన్న ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క ఐపీపిఎస్ నామిన్ క్లేచర్ మనం రాయాలి ఇప్పుడు ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయడం మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కార్బన్స్ ఉన్నాయి దీన్ని లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చేయని ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కార్బన్స్ ఉన్నాయి ఓకే ఇటు నుంచి వచ్చిన కూడా సేవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కార్బన్స్ వస్తాయి ఇది దీంట్లో సెవెన్ కార్బన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏ ఉంటున్నాయి ఇదైతే లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ కాదు ఓకే లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ కాదు నెక్స్ట్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది కూడా లాంగెస్ట్ కార్బన్ కార్బన్ చైన్ కాదు ఓకేనా దీన్ని అనుకున్న ఏ ఫైవ్ దాన్ని దీన్ని అనుకున్న కూడా దాంట్లో ఒక సబ్స్టి సబ్స్టి అనేటువంటి ఒకటి వస్తుంది ఓకే మనకు సెవెన్ ఉందే మనం అన్నిటికన్నా ఎక్కువ అనుకుంటున్నాం ఓకే అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది నెంబరింగ్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు దీన్ని లాంగెస్ట్ కార్బన్ కార్బన్స్ ఎక్కువ అనుకుంటున్నాం ఎందుకంటే సెవెన్ కార్బన్స్ ఉన్నాయి నెంబర్ంగ్ ఇచ్చినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇటు నుంచి నెంబర్కింగ్ ఇస్తే వన్ టూ త్రీ ఫోర్ ఇది ఇప్పుడు సబ్స్టిటెంట్ అవుతుంది మనం ఇటు సైడ్ నుంచి నెంబర్ంగ్ ఇచ్చినా ఇటు సైడ్ నుంచి నెంబర్కింగ్ ఇచ్చినా ఎటు సైడ్ నుంచి నెంబర్కి ఇచ్చినా కూడా ఫోర్త్ కార్బన్ దగ్గరనే మనకు సబ్స్టెంట్ ఉంది కాబట్టి మనం ఎటు సైడ్ నుంచి నెంబర్ంగ్ ఇచ్చినా కరెక్టే ఎటు సైడ్ నుంచి నెంబర్కి ఇచ్చినా కరెక్టే ఇప్పుడు నేను ఎటు సైడ్ నుంచి నెంబర్కిస్తున్నా అంటే ఇటు సైడ్ నుంచి నెంబర్కి ఇస్తున్నాను ఫోర్త్ పొజిషన్ మనకి ఏముంది మి మిథాయి గ్రూప్ ఉంది సో ఫోర్ మిథాయిల్ నెక్స్ట్ ఎయిడ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెప్ట్ కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏం సో ఫోర్ మిథైల్ హెప్టెన్ సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న టుడేస్ అ స్మాల్ ఇంట్రొడక్షన్ సెషన్ సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ అయినటువంటి చేస్తాను ఆల్కేని సంబంధించినటువంటి ఎలాంటి నామిన్ క్లేస్ ఎలాంటి పేరు వచ్చినా కూడా మీరు ఈరోజు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్గా విని ప్రాక్టీస్ చేసినట్టుగా మీరు ఈజీగా చేస్తారు ఎక్కడ కూడా నర్వస్ అవ్వకండి బేసిక్స్ ఉన్నాయి కదా ఒకవేళ వీడియోలు ఎంత అనిపించినట్టయితే ఫాస్ట్ మోడ్లో పెట్టి వినండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ బాయ్